చేయించండి. ఒక నిమిషం అందరిని మ్యూట్ చేసేస్తాను పిల్లలు, అన్మ్యూట్ చేస్తాను. ఓకే ఓకే పిల్లలు, అందరూ తిన్నారు కదా, అందరూ తిన్నారు, అందరు రెడీ రెడీగా వచ్చేసారు, టైం కి అందరూ వచ్చేసారు కాబట్టి మీరు అందరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్, వెరీ గుడ్, మీరు అందరు కూడా వెరీ 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 గుడ్, సూపర్ మీరు. ఓకే మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసేసుకుని యాక్షన్ సాంగ్స్ నేర్చేసుకున్నాం పిల్లలు, రెడీనా మీరు అందరూ? ఓకేనా? ఏది అందరు థమ్స్ అప్స్ నాకు కనిపించట్లేదు, చాలా డల్ గా కూర్చున్నారు. అసలు కొంచెమే తినొచ్చారు అందరూ? కొంచెం కొంచెం తినొచ్చారా? లేదు కదా, మొత్తం తిన్నారు కదా. చూపించండి థమ్స్ అప్స్, అసలు జాయ్ఫుల్ గా లేదు. దివ్య నవ్వు, నవ్వు, స్మైల్. ఓకే వెరీ గుడ్. నిమ్మక్క ప్రేయర్ చేయండి. హాయ్ పిల్లలు, బాగున్నారా అందరు? ఓకే, మన కార్యక్రమం ప్రారంభించుకున్న ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం పిల్లలు, సరేనా? ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా మోకరించండి పిల్లలు. సకరాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా, మా తండ్రి, మా రక్షకుడ, మా విమోచకుడ, సర్వోన్నతుడ, మహిమగల రాజా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, సర్వాధికారి, జీవాధిపతి, మీ యొక్క ఘనమైన నామములకు వందనములయ్యా తండ్రి. ప్రభులకు తండ్రి నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము కలిసి ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని అందరిని సిద్ధపరిచిన శాలే మనని బట్టి నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ఏదైనా కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చక్కగా కార్యక్రమం జరిపించుకోగలుగుట కావాల్సిన అన్ని కూడా మీరు సమకూర్చమని అడుగుతున్నాను ప్రభా. ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నన్ను పాదము చెంత పెట్టుకుంటున్నాను. ఎవరైతే ఇంకా మీ ఈరోజు సహకరిస్తున్నారో వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ వీళ్ళందరినీ నీ పాదము చెంత పెట్టుకుంటూ మీ ఆశీర్వాదాలతో ఒలింపమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. 3, 2, 1 కూర్చుందాం పిల్లలు. ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చుందాం. ఓకే మరి అందరూ పాట పాడుతున్నాం అక్క. తప్పకుండా అక్క, చూడండి రెడీ అయిపోయారు పిల్లలు, నించుండి అందరూ. డాన్స్ కూర్చొని చేస్తారు ఎవరైనా? యాక్షన్ సాంగ్ కూర్చొని చేస్తారా? నేర్చుకోండి కదా. ఫస్ట్ వచ్చేసిందా మిన్నీ అక్క? వచ్చేసిందా? వచ్చేసింది అక్క. మిన్నీ అక్క, హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? చాలా మంది చాలా డల్ గా కనిపిస్తున్నారు ఇవాళ. సరే, మనం అందరము యాక్షన్ సాంగ్ చేద్దాం, కొద్దిగా యాక్టివ్ అవుదాం. ఓకేనా? అందరు నించోవాలి. 1, 2, 3 అందరు మీ పొజిషన్ కి వచ్చేయాలి. ఓకే, నాకు బుద్ధి లేదు, నాలో శుద్ధి లేదు, నేను చెడ్డవాడిని, నన్ను క్షమయం చేసయ్యా, నన్ను మార్చుమయ్యా, నేను చేర్చుమయ్యా, నన్ను తీర్చిదిద్దే నా రక్షణ కర్తవయ్యా, నీవే నాలో ఉంటే మేలు, నాతో నీవే ఉంటే చాలు, స్తోత్రం వేలకు వేలు. నీలో
పిల్లలు చాలా డల్ గా చేస్తున్నారు పిల్లలు మీరంతా ఎవరు యాక్టివ్ గా లేరక్క సరే ఈసారి సూపర్ చేస్తారు పిల్లలు అందరు వీడియోస్ కూడా ఆన్ చేసుకున్నారు చక్కగా చక్కగా గ్రీష్మ తల్లి ఆన్ చేసుకున్నానా వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ అందరూ ఆన్ చేసుకున్నారు చూడు ఇప్పుడు అందరూ సూపర్ అంటే సూపర్ నీకు మించి చేస్తారు మిన్ని చూసుకో ఓకే పిల్లలు మీరు కొద్దిగా యాక్టివ్ అవ్వడానికి మీరు తిన్నారా మరి ఎంత మంది తినేసి వచ్చారు ఎంత తిన్నారు ఇంత తిన్నారా ఇంత తిన్నారా బాగా తిన్నారా అయితే ఇప్పుడు మనము మళ్ళా భోజనం చేద్దాం ఓకేనా కొత్త పాటతో నేర్చుకుని మనం భోజనం చేద్దాం రాజుల భోజనం చేద్దాం ఓకేనా మిమ్మి తల్లి మధ్యాహ్నం భోంచేసింది అరిగిపోయింది మధ్యాహ్నం ఇప్పుడు కొత్త భోజనం చేద్దాం అంకుల్ ఇప్పుడు మళ్ళీ భోజనం చేద్దాం యాక్టివ్ అవ్వడానికి చేసేద్దామా మరి కొత్త పాట రెడీకి రెడీ కొత్త పాటకి రెడీయా ఓకే Oh,
భోజనము రాజపుత్రులైనా మీకు రాజరాజా యేసుని తోడ రకరకాల రుచులతో ఈ విందు కొంతమంది పాపం కెమెరాస్ పెట్టుకోవడానికి టైం అవ్వట్లేదు, దొరకట్లేదు, అందుకే కావాలా వీడియోస్ ఆన్ చేయలేదు. అందుకే సాంగ్ కి ముందు మరి మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడే మీరు కెమెరాస్ అరేంజ్ చేసుకుని కెమెరా మీరు మొత్తం కనిపించేటట్టు ఉండాలంటే కెమెరా కొంచెం వెనక్కి పెట్టుకోండి, అంటే మీరు కెమెరాకి కొంచెం వెనక్కి వెళ్ళండి, అప్పుడు మీరు మొత్తం కనిపిస్తారు. షర్లిన్ ఇంకా వీడియో ఆన్ చేయలేదు, అభిషేయ ఆన్ చేయలేదు. సరే పిల్లలు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో ఏంటంటే మీరు చాలా మంది మర్సీ, ఐసాక్, బెంజమిన్, తర్వాత స్వాతి, అభిషేయ, తర్వాత గ్రేసీ, వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే కొన్ని మిస్టేక్స్ రీనేమ్ చేయడంలో చేశారు. ఇంకొంతమందికి కూడా అది నేర్పించాలని నేను ఒక వీడియో ప్లే చేస్తాను. ఓకేనా మిన్నీ, ఒకసారి సౌండ్ షేర్ ఆఫ్ చేసేస్తారా? ఓకే అక్క. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒకటి చూపిస్తాను పిల్లలు. స్వాతి వాళ్ళు కూర్చోమని చెప్పమ్మా. నాన్న కూర్చోండి, అందరు కూర్చోండి పిల్లలు, వాయిస్ రావట్లే కదా అక్క. వస్తుందమ్మా వీడియో? వాయిస్ వాయిస్ మీ వాయిస్ వస్తుంది. ఒక్క నిమిషం అమ్మా, షేర్ సౌండ్ అది చూడు. పేరా 4241979 అంకుల్. ఓకేనా పిల్లలారా, మీరు జూమ్ యాప్ ఓపెన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే జాయిన్ మీటింగ్ అని కొట్టండి. ఆ తర్వాత ఇక్కడ మీటింగ్ ఐడి ఆల్రెడీ పాత ఉంటాయి, ఇలాగ ఓపెన్ చేస్తే పాఠశాలం పేరున 4241979607 ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. లేకపోతే మీరు మామూలుగా కూడా టైప్ చేయొచ్చు 4241979607. అయితే తర్వాత కింద పేరు బోల్డ్ నంబర్ ఏం చేస్తారు, పూర్తిగా అది చిన్నాక్షరంతో చెరిపేస్తారు. చెరిపేసిన తర్వాత మళ్ళీ మీరు టైప్ చేస్తారు. నేను కాబట్టి స్టార్ పెట్టుకుంటాను, మా హోస్ట్ చేస్తాం కాబట్టి మీరు అలాంటి స్టార్లు ఏం పెట్టుకోకుండా డైరెక్ట్గా పెద్ద అక్షరాలతో టైప్ చేయండి. ఈజీగా ఉండేటట్టుగా పెద్ద అక్షరాలతో ముందు మీ పేరు కొట్టండి, తర్వాత మీ ఇంటి పేరు కానీ పెట్టుకోవచ్చు. ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆ పేర్లని కామా ఇచ్చుకుంటూ కొట్టండి. అంతే, ఇలా చేసి జాయిన్ మీటింగ్ అని నొక్కండి. అప్పుడు ఆటోమేటిక్గా మీరు పెద్ద అక్షరాలతో అంటే క్యాపిటల్ లెటర్స్తో జాయిన్ అవుతారు. మళ్ళీ వేరేగా రీనేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రయత్నం చేసి చూడండి. పిల్లలు అర్థమైందా మీరు చేసిన మిస్టేక్? గ్రేసీ నువ్వు స్టార్ పెట్టుకున్నావు, స్టార్స్ ఓన్లీ కో హోస్ట్ అండ్ హోస్ట్లు పెట్టుకోవాలి నాన్న. మీరు పెట్టుకుంటే మరి మాకు కన్ఫ్యూషన్ వస్తుంది, సో మీరు తీసేయాలి. తర్వాత చాలా మంది స్మాల్ లెటర్స్లో మర్సీ, ఐసాక్, బెంజమిన్ వాళ్ళు, తర్వాత ధన, స్వాతి, ఐశ్వర్య, మీరందరూ కూడా క్యాప్స్లో క్యాపిటల్లో మీరు రీనేమ్ చేసుకోవాలి. ఓకే, వెరీ గుడ్ గ్రేసీ, వెరీ గుడ్. అందరు కూడా ఇప్పుడు నేను చెక్ చేస్తాను కదా హోంవర్క్స్, అందరు పేర్లు కూడా చెక్ చేస్తాం అందులో, అది కూడా రీనేమ్ చేసేసుకోండి. ఓకేనా, మీరు అందరు గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గర్ల్స్. ఇలా చెప్పగానే అలా అర్థమైపోద్ది మీకు, వెరీ గుడ్. సో అక్క నిమ్మక్క, నేను రెడీగా ఉన్నాను చూసేదానికి ప్రజ్వల. ఓకే మిన్నీ, బిన్నీ మీరు రెడీయా? అక్క ఎప్పటి నుంచో రెడీ మేము. ఓ వా పిల్లలు చూడండి, అందరూ రెడీ అయితే మీరు హోంవర్క్స్ చక్కగా చేసి ఉంటారు. ఓపెన్ చేసి పెట్టుకోండి, స్పాట్ లైట్ చేయగానే వెంటనే చూపించండి. ఓకేనా, లేట్ చేయొద్దు. ఓకే అభిషేయ.
వెరీ గుడ్ తల్లి అభిషయ, బాగుంది, వెరీ గుడ్. జోయల్ బాగా చేసావు. నాన్న ఏం జోయల్, నువ్వు క్యాప్స్ లో రీనేమ్ చేసుకోవాలి, క్యాపిటల్ లెటర్స్ లో రీనేమ్ చేసుకోవాలి, ఓకేనా? వావ్. చాలా చాలా బాగుంది జాయల్, వెరీ గుడ్. రోజు నువ్వు వర్క్ చేసుకొస్తున్నావు, వెరీ గుడ్. నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత. ఆహ్లాదిత అలానే కూర్చోవు, నువ్వు ఎంత బాగున్నావో, నువ్వు చేసుకొచ్చింది కూడా చాలా బాగుంది, అట్లానే కూర్చోవు. పడుకోలేదే నువ్వు ఈరోజు? పడుకోలేదు కదమ్మా, వెరీ గుడ్. నువ్వు గుడ్ గర్ల్, లేచి కూర్చున్నావు, వెరీ గుడ్. ఆఫ్రిన్ వచ్చింది ఈరోజు కూడా, ప్రైజ్ ది లార్డ్ ఆఫ్రిన్, ప్రైజ్ ది లార్డ్ ఆఫ్రిన్. వెరీ గుడ్, చాలా బాగుంది, ఇద్దరు చాలా బాగా చేసుకొచ్చారు. ఆఫ్రిన్ తల్లి సూపర్ ఉంది నాన్న, వెరీ గుడ్, చాలా బాగుంది. రోజు అలాగే చేసుకొని వచ్చేసే బాగా నిద్దు కూర్చో, వెరీ గుడ్ తల్లి. చాలా బాగుంది, వెరీ గుడ్ నాన్న. ఇంకా చూపిస్తున్నావా, అంటే అయిపోయిందా? ఓకే నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. దివ్య హోంవర్క్ చేసావా? దివ్య నువ్వే చేసావా? వెరీ గుడ్, చూసావా ఒకరోజుకి ఒకరోజు ఎంత బాగా వచ్చేస్తుందో. మనం ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఏసయ్య మనకు సహాయం చేస్తాడు. రేపటి నుంచి కూడా అలాగే నువ్వు వర్క్ చేసుకో, సరేనా? ఓకే దివ్య, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ తల్లి, వెల్ డన్. బ్లెస్సీ అన్న, గ్రేస్, తనిష్క, పరిగెత్తకండి, నెమ్మదిగా రండి చక్కగా. బాగుంది పిల్లలు, వెరీ నైస్. మెమరీ వర్స్ చెప్తావా? మెమరీ వర్స్ అయితే లాస్ట్ లో టైం ఉంటుంది కదా, అప్పుడు అందరిని చెప్పిస్తాం. నిన్న చెప్పారు కదా, అలా చెప్తారు కదా, సరేనా? చూడు ప్రజల ఎవరు జోనతా నేను హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఒకసారి తీసే అమ్మా, అడ్డుగా ఉంది. ఎస్ అండి, జానతన్ నువ్వు మెమరీ వర్స్ కి హ్యాండ్ రైజ్ చేస్తున్నావా, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. మెమరీ వర్స్ అయితే మళ్ళీ లాస్ట్. ఓకే ఓకే, స్వాతి ఈరోజు చెప్పనండి, సో నువ్వే చెప్దులే, ఓకేనా? ఇంగ్లీష్ లో లార్డ్ ప్రేయర్ చెప్తాం అక్క. ఓకే నాన్న, ఓకే ఓకే. నెక్స్ట్ నానా చార్ల్స్, నీకు రీనేమ్ చేసుకోవడం అర్థమైందా? ప్రైస్ ది లార్డ్ నానా, రీనేమ్ చేసుకోవడం అర్థమైందా? ఓకే నాన్న, రేపటి నుంచి నువ్వే రీనేమ్ చేసేసుకో, ఓకే? వెరీ గుడ్, ఓకే. చూపించు నాన్న నీ వర్క్. అనిపించేసుకొని బాగుంది, బాగుంది. నువ్వే రాసుకుంటున్నా.
వెరీ గుడ్ నీ హ్యాండ్ రైటింగ్ తో నువ్వే రాసుకున్నావు. వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ హదస కీర్తన. వావ్ వెరీ కలర్ఫుల్ గా ఉంది. వెరీ గుడ్ తల్లి హదస. నెక్స్ట్ గ్రేసీ అండ్ ప్రేమ్. చేసారు మీరు భలే ఉంది. అన్మ్యూట్ చేసుకో తల్లి. సూపర్ 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 వండర్ఫుల్ అన్నా. చాలా బాగున్నారు ఇద్దరు కూడా. వెరీ అందులో ఏముంది చూపించు. అందులో ఏముందో చూపించు ఒకసారి. చెప్పు మరి ఏముందో చెప్పు. అందులో ఏముంది? ఓకే చూపించండి అమ్మా. గ్రేష్మ జ్యోతి వెరీ గుడ్. చాలా చాలా బాగా చేసుకొచ్చారు అందరు కూడా. ఓకేనా? వెరీ గుడ్ నాన్న. నెక్స్ట్ జయంత్ అండ్ సోనిక. నెక్స్ట్ జాయ్సి. జాయ్సి నోట్స్ కూడా రాసావా? ఓకే 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 బాగుంది నాన్న. వెరీ గుడ్ అనిపించావు నాన్న. ఓకే ఓకే వెరీ గుడ్. లాస్ట్ లో అందరు చెప్పాలి సరేనా? ఓకే నెక్స్ట్. ఓకే నెక్స్ట్ మర్సీ ఐసాక్ బెంజమిన్. నాన్న మీరు రీనేమ్ చేశారు వెరీ గుడ్ క్యాప్స్ లో. వెరీ గుడ్ మర్సీ. బాగా చేసుకొచ్చావా? ప్రైజ్ లో నాన్న. చాలా బాగా చేశాను నాన్న. ఎప్పుడు అట్లానే నవ్వుతుందా? చక్కగా ప్రేయర్ చేసుకోవాలి. హోంవర్క్ స్టార్ట్ చేసే ముందు అయితే కూడా ప్రేయర్ చేసుకోవాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ వెరీ గుడ్. నెక్స్ట్ రూత్ అండ్ జాయ్. వావ్ భలే మెరిసిపోతున్నారు. చూసావా ప్రజల
సూపర్ సూపర్ ఏమైపోయారు రూత్ అండ్ జాయ్ ఎక్కడికి వెళ్ళిపోయారు మరి వాళ్ళు ఏదో చిన్న ఏంజల్ ఏదో చూపిస్తున్నాడు భలే భలే ఉంది కదా పడిపోతుంది రా వచ్చాం పట్టుకోరు దానికి గమ్ పెట్టి అంటించేసేయండి అక్కడ అప్పుడు కింద జారిపోకుండా ఉంటది. ఓకే జాయ్ బాగుంది అందుకే అదిగో పట్టుకో పట్టుకో దాన్ని పట్టుకో. ఓకే వెరీ గుడ్ ఏంజల్స్ లా ఉన్నారు మీరు చాలా బాగున్నారు. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా. నెక్స్ట్ సామ్సియా సామ్సియా రెడీగా ఉన్నావా? పిల్లలందరూ మీ వర్క్ బుక్ పట్టుకోండి రెడీగా ఉండండి. షెల్ తీసుకొచ్చావా? ఓకే 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 వెరీ గుడ్ చాలా చాలా బాగుంది. దాంట్లో పరల్స్ కూడా ఉంటే ఇంకా అందంగా ఉంటది కదా. ఓకే వెరీ గుడ్ చాలా బాగుంది. నెక్స్ట్ గాడ్ బ్లెస్ యూ సంకీర్తన అండ్ సంతోష్. సంకీర్తన మీరు వర్క్ చేస్తున్నారు కదా, నచ్చిందా మీకు ప్రోగ్రామ్ నచ్చింది కదా? ఓకే ఎంజాయ్ చేస్తున్నారా ప్రతిరోజు? ఈ రోజు ఏం వర్క్ చేసుకొచ్చారు చూపించండి మరి. వర్క్ చేయలేదు అక్క. వర్క్ చేయలేదంట అక్క. వర్క్ చేయలేదు. చేయలేదా? ఓకే 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 రేపు చేద్దాం, రేపు చేసుకుందాం సరేనా? మీరు వర్క్ చేయలేదు కదా అని క్లాస్ మాత్రం మానకండి, క్లాస్ కి వచ్చేసేయండి, ట్రై చేయండి మీరు చేయడానికి సరేనా? అప్పుడు ఇంకా దేవుడు ఏసే మీకు బోల్డ్ బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తాడు పిల్లలు, కాబట్టి మేము వర్క్ కూడా ట్రై చేద్దాం సరేనా? ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ. మధ్యలో విజయ అన్నయ్య కూడా వచ్చేసాడు అక్క. అబ్బా ఇక్కడ ఉన్నాడు? నేను సెల్ లో ఉన్నాను, ల్యాబ్ లో లేను. ఓ అవునా, విజయ అన్నయ్య కూడా వచ్చేసారు. నువ్వే తయారు చేసావా? అమ్మమ్మ చేసిందా? అమ్మమ్మ దగ్గర ఉన్నావా? వెళ్ళిపోయావా? అమ్మమ్మ దగ్గర ఉన్నావా? ఓకే 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 నెక్స్ట్. అవునా? ఓకే ఓకే చాలా బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్ తల్లి సాన్వి. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ గా చేస్తున్నాను, నీట్ అండ్ క్లీన్ గా ఉంది, ప్రెసెంటబుల్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ శిలోని అండ్ జోయాష్. వావ్ అంటించేసాడు అందులో, ఏది కింద వాక్ కూడా బీచ్ లో ఉన్నావా నువ్వు? నిజంగా మమ్మల్ని అందరు బీచ్ బీచ్ లో ఏడుకొచ్చాడు అక్కడే ఉంది కదా, నిజంగా చాలా బాగుంది జోయాష్ అక్క చూపించు, వెరీ గుడ్. అబ్బా ఓషన్ లో పాకెట్ పెట్టి పాకెట్ నుంచి షెల్ తీసి అది చూపించి పర్ల్ చూపిస్తుంది, వెరీ గుడ్ శిలోని, ఐడియా చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెల్ డన్.
నెక్స్ట్ స్టైలీ అండ్ మిలోని. స్టైలీ అండ్ మిలోని నిన్న మీరు ఏదో తింటూ క్లాస్ విన్నారు, అట్లా కాకుండా చక్కగా మీరు క్లాస్ విన్నారు సరేనా? ఏది మీరు చూపించిన ఐటమ్స్ ఎరగా చూడలా నేను. అంటించు దానికి బాక్స్ లో పెట్టు. ఓకే వెరీ నైస్, వెరీ గుడ్ తల్లి, వెరీ గుడ్, వెల్ డన్. నెక్స్ట్ సూచన్. అయ్యో సూచన్ ఏమి తినకూడదు సరేనా? ఓకే నెక్స్ట్ ధన అండ్ ఐశ్వర్య. నానా మీరు రీనేమ్ చేయలేదు క్యాపిటల్స్ లో, మీరు పార్టిసిపెంట్స్ లోకైనా వెళ్ళి మీ పేరు క్లిక్ చేస్తే రీనేమ్ అని వస్తుంది నాన్న, అక్కడైనా మీరు చేసుకోవచ్చు, లాగౌట్ అవ్వకర్లేదు. ఓకే చూపించండి నాన్న. చూసావా వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు కదా, వాళ్ళు ఎంత చక్క ప్రయత్నం చేస్తున్నారు, అందుకనే దేవుడు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఏసే హెల్ప్ చేస్తున్నారు కదా. ఓకే పిల్లలు ప్రతిరోజు ప్రేయర్ చేసుకోండి, బాగా చేయాలని ప్రేయర్ చేసుకుంటే ఏసే మీకు హెల్ప్ చేస్తారు. గాడ్ బ్లెస్ యూ. బాగుంది ధన, బాగుంది స్వాతి, బాగుంది ఐశ్వర్య, వెరీ గుడ్, వెల్ డన్, వెల్ డన్, వెరీ గుడ్. నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చూడలేదా? కెమెరా ముందు ప్లేస్ చేయండి నాన్న, స్పాట్లైట్ చేస్తాం. ఏంటి లీనా నా ఫ్రెండ్, అయిపోయిందిగా ఏం తెలీనా? సూపర్ రియలిస్టిక్ గా ఉంది, చాలా బాగుంది, వెరీ గుడ్. ఓకే నాన్న ఇంకెవరిదైనా హోంవర్క్స్ ని మిస్ చేసామా? చక్క ఫోటో తీసుకెట్టండి పిల్లలు అందరు కూడా, మీ వర్క్ చక్క ఫోటో తీసుకెట్టండి, చాలా చాలా బాగుంది. ఏంజలీనా సూపర్ గా తీసుకొచ్చా, నువ్వు చాలా బాగుంది ఒరిజినల్ గా. అది కాదు దాన్ని అన్నారు. ఇంకా ఇంకేం పెట్టావు అందులో నువ్వు? దాంట్లో అది పెట్టావా? ఇంకా ఆహా అలా పెట్టకూడదు కదా ప్రజలక్క, అందులో పేర్స్ పెట్టాలి నానా. ఈసారి అలా పెట్టలేదు, కాటన్ చక్క బాల్ లాగా చేసి అక్కడ పెట్టేయడం వేసింది తల్లి. శాంసియాన్ కాటన్ లేదా, అయితే పేపర్ ఇట్లా 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 గట్టిగా అనేసి బాల్ అయిపోద్ది, చిన్న బాల్ లాగా వైట్ బాల్, దాన్ని అక్కడ స్టిక్ చేసే అంతే, అదే బాగుంటది మన సరేనా? ఓకే నీ ప్లాన్ కూడా బాగుంది, ఇట్లా కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే ప్రయత్నం చేస్తాం, చక్కగా నెక్స్ట్ నా ఐటమ్ అక్కడికి వెళ్ళిపోయింది కదా సుజన్, సేమ్ నాదే, అది నాదే కదా, నువ్వు తీసేసుకున్నావా ఇంటికి వచ్చి? ఏది నాదే కదా, సేమ్ టు సేమ్ కదా, సేమ్ టు సేమ్, ఒకటే కలర్ కదా, సేమ్ పెయింట్. ఓకే దాన్ని చాలా చాలా బాగా చేసాం. ఓకే నెక్స్ట్. ఓకే నాన్న అందరివి చూస్తాం కదా అయితే. ఓకే అక్క అందరివి చూసేసాం, మరి పిల్లలకి సర్ప్రైజ్ వీడియోస్ చూపించేద్దాం అక్క. వావ్ సర్ప్రైజ్ ఉందా ఈ రోజు, పిల్లలు అందరు చేతులు కట్టుకొని మరి సర్ప్రైజ్ చూద్దాం, అందరు గంతులు వేసుకుంటారు, గంతులు వేసుకుని ఏమైనా చేసి మనం ఎంజాయ్ చేద్దాం. అందరు కూర్చోండి పిల్లలు ఒక్కసారి, అందరూ స్ట్రైట్ గా కూర్చొని అప్పుడే నేను చూపిస్తాను అక్క. మీ వర్క్ బుక్ అన్ని పక్కన పెట్టండి, ఇవన్నీ ఫైల్ లో పెట్టేసుకోండి, అక్కడే కూర్చోండి పిల్లలు చూసేద్దాం.
ఈరోజు ప్రజలకు ఏ సర్ప్రైజ్ చూపిస్తారు? ఓకే ఓకే, అందరూ రెడీనా? మరి వావ్, బాబా బాబా, పిల్లలు మిమ్మల్ని చూస్తుంటే భలే ఉండండి పిల్లలు. ఓకే మరి చూసేద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అందరు ఎలా ఉన్నారు? నేను దేవుని కృపలో చాలా సంతోషంగా ఉన్నాను. అయితే మీ మన సండే స్కూల్కి రాలేకపోతున్నాను, నాకు కొంచెం వర్క్స్ వల్ల నేను రాలేకపోతున్నాను. కానీ మీ హోంవర్క్స్ని మట్టుకు పిల్లలు నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ మీరు పోస్ట్ చేస్తున్నారు కదా, చాలామంది మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు కదా, సూపర్ చేస్తున్నారు నాన్న, ఎక్సలెంట్గా చేస్తున్నారు. గుర్తుంచుకోండి, మనం హోంవర్క్స్ చేస్తున్నప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్గా ప్రార్థన చేయాలి కదా. దేవుడిని అడుగుతున్నారు కదా మీరు అందరూ, అందుకనే మీకు దేవుడు సూపర్ టాలెంట్ ఇచ్చారు. అందుని బట్టి దేవునికి రోజు డైలీ థ్యాంక్స్ చెప్పండి. అదేవిధంగా ఈ పరిచర్య దేవుడు మీకోసమే ఇచ్చాడు కాబట్టి మీరు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి పిల్లలు, ఓకేనా? కంపల్సరీ మీ ప్రేయర్స్లో వేసేయా. నాకు ఈ సండే స్కూల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ప్రేయర్ చేస్తున్నారు కదా, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా అంకుల్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంకుల్. నేను ఎంతో బ్లెస్ అయ్యాను దీనివలన. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోతున్నాను పిల్లలు, కానీ నాకు టైం ఉన్నప్పుడు మేమందరం మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, ఒక సర్ప్రైజ్గా వస్తాము. ఎప్పుడో ఒకప్పుడు సడన్గా వచ్చి మీకు షాక్ ఇచ్చేస్తాము, ఓకేనా పిల్లలు? దేవుణ్ణిలో మీరు ఇలాగే ఇలాగే ఎదుగుతూ ఎన్నో విషయాలు నేర్చుకోండి నాన్న. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి. నా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినందు నీకే వందనాలు నాయనా. అయ్యా, ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వీరికి ఇచ్చిన తలాంతులను బట్టి నీకే వందనాలు నాయనా. అయ్యా, నువ్వు వీళ్ళని ఫ్యూచర్లో వాడుకోబోతున్నందుకు నీకే వందనాలు స్తోత్రములు తండ్రి నాయనా. అయ్యా, ఈ సండే స్కూల్ పరిచర్యలో పాల్గొంటున్నాం ప్రతి ఒక్క పిల్లడిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. వారికి మంచి జ్ఞానం దయచేస్తున్నందు నీకే వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా, నువ్వు మాకు ప్రేమించినందుకు మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. మా పరిచర్య అంతటిని నువ్వు దీవిస్తున్నందుకు నీకే వందనాలు నాయన. అయ్యా, ఈ కార్యక్రమం అంతట్లో నువ్వు విజయవంతం చేస్తున్నందుకు నీకే చాలా చాలా వందనాలు స్తోత్రములు తండ్రి నాయన. ఈ కార్యక్రమం అంతటిని, ఈ పరిచర్య అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ పాదాలతో చేర్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్. పిల్లలు బాయ్, గాడ్ బ్లెస్ యూ. బాయ్ బాయ్. ఎవరు వచ్చారు పిల్లలు? ఎవరు చెప్పగలరా? ఎవరు? ఓకే, ఇంకొక కూడా వస్తున్నారు. మీరు వెయిట్ చేయండి, అలాగే కూర్చోండి, ఎటు కదలొద్దు. కనిపించేస్తుంది అక్క మీ తిప్పుడు, చూడండి. చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు అందరూ చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను దేవుని కృపను బట్టి. ఓకే, మీరు అందరూ సండే స్కూల్లో నిజంగా సూపర్ గా ఉంటున్నారు పిల్లలు. నిజంగా దేవుని మాటలు వినడంలో గానీ, యాక్షన్ సాంగ్స్ విషయంలో గానీ, హోంవర్క్స్ పిల్లలు, మీ హోంవర్క్ సూపర్. నిజంగా హోంవర్క్స్ అన్ని నేను చూస్తున్నాను, చాలా బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. త్వరలోనే మీకు ఇంకా ఇంకా మంచి మంచి సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి, చూద్దాము దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారో. దేవుని చిత్తం అయితే మన అందరూ మళ్ళీ కలుసుకుందాం, ఓకేనా? బాయ్ బాయ్ పిల్లలు, బాయ్. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు, శలేం అంకుల్కి వందనాలు. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను పిల్లలు, దేవుని కృప బట్టి. ఈ సండే స్కూల్ ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారే అనుకున్నాను, వాటన్నిటి బట్టి దేవునికే మహిమ. అలాగే మీరు కొత్త కొత్త యాక్షన్ సాంగ్స్, ఇంకా లెసన్స్ నేర్చుకుంటున్నారు అనుకున్నాను. అలాగే పిల్లలు మీరు నేర్చుకోవడమే కాదు, వాటన్నిటిని మీ లైఫ్లో పాటించాలి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి పిల్లలు, ఓకేనా? నేనైతే చాలా మిస్ అవుతున్నాను, త్వరలోనే కలుసుకుందాం పిల్లలు. అలాగే ప్రతి విషయంలోనూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి పిల్లలు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం దేవుని కృపే, ఓకేనా పిల్లలు? ఎప్పుడు ప్రేయర్ చేస్తుండని మేము కూడా ఎప్పుడు ప్రేయర్ చేస్తూ ఉంటాము. ఓకే పిల్లలు, మీకోసం ఒక చిన్న ప్రేయర్ చేస్తాను, అందరు కలవసుకోండి. క్లోజ్ యువర్ ఐస్.
స్తోత్రం స్తోత్రం ప్రభా, నీకే వందనాలు. స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. కృప ప్రభా, గడిచిన కాలం అంత కాచి కాపాడే విధానం బట్టి నీకే వందనాలు స్థుతులు. ఈ రోజు ఇక్కడ కూడి ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. ఈ పిల్లలన్నీ అందరి బట్టి నీకే వందనాలు స్థుతులు ప్రభా. వాళ్ళందరూ ఇక్కడ రావడానికి గల కృప దయచేసినందుకు నీకే వందనాలు ప్రభా. వాళ్ళతో మాట్లాడాను ప్రభా, దర్శించాను ప్రభా, నీకే వందనాలు ప్రభా. అయ్యా తండ్రి, వాళ్ళు నేర్చుకున్న ప్రతి ఒక్క లెసన్ వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవడానికి గల కృప దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, మీరే సహాయం చేయండి. రిసోర్స్ పర్సన్స్ అందరి చుట్టూ కంచి వేసి కాపాడండి ప్రభా. అయ్యా తండ్రి, మీరే సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఈ కార్యక్రమం అంతటిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా తండ్రి, ఇంకా ఎంతో మంది వాడబడ్డానికి గల కృప దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు స్థుతులు స్తోత్రం. ప్రతి ఒక్క పిల్లల్ని పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకొని వాళ్ళ స్టడీస్లో మీరే తోడు నడిపించండి ప్రభా. అలాగే ప్రభా, ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకే వందనాలు స్థుతులు ప్రభా. అన్నిట్లోనూ మీరే తోడు నడిపించమని ఈ చిన్న ప్రార్థన వేసే నామలు అడివేర్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాయ్. హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపలో మీరు చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకో చాలా బాగున్నారు పిల్లలు, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు సండే స్కూల్ గ్రూప్లో పెట్టే ప్రతి ఒక్క హోంవర్క్ చూస్తున్నారు పిల్లలు, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. ఇంకా బాగా చేయండి. అలాగే ఇంకా మీరు దేవుని కృపలో బాగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగండ, నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరం ఎక్కరీతిగా ఉన్న దేవా, నీకే ఉన్నాను తండ్రి. ఏ సండే స్కూల్ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి. వేసే నీ దయలో వర్దెళ్ళడానికి గల కృపణ దయచేయండి ప్రభా. అక్కవాళ్ళు చెప్పే లెసన్స్ అన్ని ప్రభా వారి జీవితంలో ఉపయోగించుకోవడానికి గల కృపణ దయచేయండి ప్రభా. వేసే విని వదిలేసే వారుగా కాదు కానీ ప్రభా, వారి జీవితంలో ఉపయోగించుకోవడానికి గల కృపణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అలాగే సండే స్కూల్ టీచర్స్ని ప్రభా, అలాగే రిసోర్స్ పర్సన్స్ని ప్రభా, నీ సేవలో వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుస జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ దయలో వర్దిలేడం గల కృపణ దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని చిన్న ప్రార్థన చేసి అత పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యు, బాయ్. ఓకే పిల్లలు, అందరు అక్కలు వచ్చేసారు. నిమ్మక్క, మీకు ఎలా ఉంది అక్క? సర్ప్రైజ్, చాలా 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 సంతోషంగా ఉంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి ఎలా ఉందో అడుగుదామా? మరి అడుగుదాం అక్క. అయితే ఓకే, స్టైలీ అండ్ మిలోని చెప్తారు ఎలా ఉందో. స్టైలీ అండ్ మిలోని చూసారు అక్కల్ని? చూసాం అక్క. ఎవరెవరిని చూసారు అక్కల్లో? సునీల్ అక్క, బ్లెస్సీ అక్క, సిరి అక్క, సుష్మా. వాళ్ళు మిస్ అవుతున్నారా? చెప్పండి అక్కల్ని, అక్కల కోసం మీరు ఏమైనా నేర్చుకుంటే అక్కలు మీరు మిస్ అవుతున్నారని ఏదైనా చిన్న ఫీడ్బ్యాక్ ఈ వీడియోస్ మీద. అక్కలు చూస్తారు ఈ వీడియోని? అక్కల్ని బాగా మిస్ అవుతున్నాము. బెస్ట్లీ ఫేవరెట్ సాంగ్ కూడా సిరి అక్క. సిరి అక్క వీడియో ప్లే, కృష్ణ అక్క వీడియో ప్లే చేయాలి. నా ఫేవరెట్ సాంగ్ ఈ అక్కే కాదు అని అంటారు. Oh, that's so sweet. Thanks for sharing. Thank you, Nana. Miloni, you want to tell me? Tell me, okay, fine. Next, ever Shaptaru ante, Shiloni and Joyash. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Chappandi. Nikalan pitch in the video and choose. మేమైతే అందరిని మిస్ అవుతున్నాం అక్క. ఇంకా సిద్ధి అక్క, సుష్మా అక్క ఒక సాంగ్ పెడతారు కదా, ఆ సాంగ్ ని కూడా మిస్ అవుతున్నాం. యాక్షన్ సాంగ్ ని. ఓకే, అయ్యో, మేము ట్రైన్ మీద వెళ్ళడం మిస్ అయిపోతున్నాం. ట్రైన్ జర్నీ కదా పిల్లలు. ఓకే, థ్యాంక్ యూ శిలోని, థ్యాంక్ యూ జోయాష్. ఓకే సాన్వి, తల్లి నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది అక్కలందరిని ఒకసారి చూడడం? నానా అన్మ్యూట్ చేసుకో. తల్లి వినిపిస్తుంది నానా, చెప్పు. చెప్పు సాన్వి, చెప్పు, వినిపిస్తుంది, చెప్పు గట్టిగా. నేను అక్కలందరినీ మిస్ అవుతున్నాను అక్క. సునీలక్క ఓల్డ్ టెస్టమెంట్ సాంగ్ నేర్పించదు అక్క, అది నేను రోజు పాడుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. రోజు గుర్తు చేసుకుంటే పాడుకుంటున్నాను అక్క.
కొంచెం పాడు. ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే యహోషువాజ్ఞాయాధిపతులూ సమూయేలు రాజులు దిన వృత్తాంతములు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు చరిత్ర గ్రంథాలివే ఆదికాండం నిర్గమకాండం లేవియకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే ద్వితీయోపదేశకాండం ధర్మశాస్త్ర గ్రంథాలివే. Very good. Very good. 1,000 claps for them. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 1,000. 1,000 claps, Sanvi. Very, very good. Sanvi, nijanga neelo change me daily chustunna Sanvi Thalli. Very good. God bless you, Nana. You're so happy. Inka baga pick up cheyal, Sanvi. Okay. Next, yavar cheptarante, Gracie and Prem cheptaru. Mutti allaga tayarai vacharu mari. ముత్యపు మాటలు చెప్పండి. చాలా చాలా మిస్ అవుతున్నాం అక్క. ఇంకా మేము చాలా చాలా నేర్చుకున్నాము అక్క వాళ్ళ దగ్గర, అన్నీ మేము గుర్తించుకున్నాము అక్క. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. నెక్స్ట్ గ్రీష్మ జ్యోతి వాళ్ళు చెప్తారు. చెప్పండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అందరూ వింటారు. అక్క మేము కూడా చాలా సర్ప్రైజ్ అయ్యాం అన్నమాట ముగ్గురు నలుగురు అక్కల్ని చూసి. అదే చాలా సర్ప్రైజ్ అయ్యామంట. మేము కూడా వాళ్ళని మిస్ అవుతున్నాం అక్క, వాళ్ళు చేసే యాక్షన్ సాంగ్స్, నెక్స్ట్ లెసన్ ఇవన్నీ కూడా. ఓకే నాన్న, థ్యాంక్ యూ. గ్రీష్మ నువ్వు చెప్పు. అయ్యో ఓకే, ఈరోజు అక్కలు అందరూ ఇది చూస్తారు. నిమ్మక్క మీరు అన్మ్యూట్ చేసుకోలేదు. వాళ్ళు కూడా బ్లెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అక్క. ఓకే థ్యాంక్ యూ నానా, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్, దట్ వాస్ స్వీట్ ఆఫ్ యూ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అలంకృత అండ్ ఆహ్లాదిత, మీరు కూడా చెప్పండి నానా. అన్మ్యూట్ చేసుకోండి. మేము అక్క వాళ్ళని చాలా మిస్ అయ్యాం అక్క. ఏం మిస్ అయిపోయావు అక్క వాళ్ళని? ఓకే వచ్చి హాయ్ అంటే ఏమనాలి, ఏం నేర్చుకున్నావు అక్క వాళ్ళు వచ్చినప్పుడు చెప్పు. యాక్షన్ సాంగ్స్ అన్ని మిస్ అవుతున్నాము. వెరీ గుడ్. మరి అందుకని అక్క మీరు తొందరగా వచ్చేసండి అక్క అని ప్రేయర్ చేయండి అక్క వాళ్ళ గురించి, సరేనా? సరే అక్క. ఓకే ఓకే వెరీ గుడ్. ఈ రోజు నుంచి అక్క వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి. ఓకే నెక్స్ట్ జానథన్ డేవిడ్ కూడా చెప్తాడు. ఓకే జానథన్ చెప్పు నాన్న, అన్మ్యూట్ చేసుకో. జానథన్ సిగ్గుపడుతున్నాడు అక్క వాళ్ళతో మాట్లాడడానికి. చెప్పు చెప్పు. ఫస్ట్ టైం సిగ్గుపడుతున్నాడు అక్క, లేదంటే రోజు మాట్లాడడానికి ఏదో ఒకటి చేస్తాడు. చెప్పు నానా. ఇంకా దగ్గరకు వచ్చి చెప్పు కొంచెం. ఓకే జానథన్ థ్యాంక్ యూ. యాక్షన్ సాంగ్స్ మిస్ అవుతున్నాం, అక్కడ మిస్ అవుతున్నాం. థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తారు? మీరు బాగా వర్క్ చేసి బాగా సాంగ్స్ చేస్తా ఉంటే మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు కొత్త పాటలు చూపిస్తారు. ఎస్ జయంత్ అండ్ సోనిక కూడా చెప్తారు అక్క. అక్క ప్రైజ్ లాడ్ అక్క. ప్రైజ్ లాడ్ నానా.
మేము అక్క వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం అక్క. బ్లెస్ అక్క ఒక పాట నేర్పించింది కదా అప్పుడు, ప్రార్థన చేద్దామా, ఆ సాంగ్ చాలా మిస్ అవుతున్నాను అక్క. మరి మీరు ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన చేద్దామా పాట నేర్చుకున్నారు కదా, మరి మీరు ఆ పాటను బట్టి మీరు ప్రార్థనలో ఉన్నారా ఎక్కువ? సరేనా, అట్లాగే ఉండండి, ప్రార్థన చేయండి. అక్క మళ్ళీ వెంటనే తొందరలోనే వచ్చేస్తారు మన దగ్గరికి, ఓకేనా? రోజు పడుతున్నారా? వెరీ గుడ్, ఓకే నానా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. రూత్ అండ్ జాయ్ మీరు చెప్పండి నానా. చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది అక్కలను చూసాక? ప్రైజ్ ది లార్డ్ నానా. మరి అక్క రావాలంటే ఈ టైం స్లాట్ వాళ్ళకి బిజీగా ఉండకుండా వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టుకు మీరు ప్రార్థన చేయాలి, ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ ప్రార్థన చేయండి, అక్కలు కూడా త్వరలో వచ్చేస్తారు మన దగ్గరికి, ఓకేనా? వెరీ గుడ్. లాస్ట్లీ ఎవరికి ఇద్దాం అంటే ఛాన్స్, ప్రిస్కిలా పర్సెస్ అండ్ రోహిణి వాళ్ళకి ఇద్దాం. ఓకే, వాళ్ళ వీడియోస్ స్టక్ అయింది. ఓకే అక్క, అక్క సామ్ జియోన్ నానా, సామ్ నువ్వు చెప్పు నానా, అన్మ్యూట్ చేసుకో. సామ్ జియోన్ ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడు, చెప్పు నానా. అక్క అక్క చెప్పు, వినిపిస్తుంది చెప్పు. సునీల్ అక్క ఇంకా ప్రజ్వల అక్క, ఇంకా ప్రజ్వల అక్కను కూడా మిస్ అయిపోయావా? ఇప్పుడు ఫోన్ చేస్తాను. ప్రజ్వల అక్క ఎక్కడ ఉన్నావు? ఇక్కడే ఉన్నాడు అక్క. అవునా, మరి ఏంటి మిస్ అయిపోయా అంటున్నాడు? బ్లెస్ అక్క, సునీల్ అక్క, సిరి అక్కది ఒకటి ట్రైన్ సాంగ్ ఉంది కదా అక్క, ఆ సాంగ్ ని కూడా మిస్ అవుతున్నా. మనందరం కలిసి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదాం, అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం ట్రైన్ లో, సరేనా? ఆ ట్రైన్ ఎక్కించుకొని తీసుకొచ్చేద్దాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు అందరు కూడా ఇచ్చారు. ఇదంతా కూడా సిరక్క, సుష్మక్క, సిరక్క, తర్వాత ఇంకెవరు బ్లెస్ అక్క చూస్తారు, వాళ్ళు హ్యాపీగా ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారు, త్వరలో మనం ముందుకు కూడా వచ్చేస్తారు. ఓకే, మరి మినీ అండ్ బిని అక్క రెడీ అక్క? ఓకే పిల్లలు, మరి యాక్షన్ సాంగ్ చేసేసి లెసన్ లోకి వెళ్ళిపోదాం. పిల్లలు యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీ అయిపోండి, ఫాస్ట్ గా నించోవాలి. అయ్యో బెన్నీ అనేది ఉందా అక్క? పర్వాలేదు, క్యాన్సిల్ చేసేద్దాం తర్వాత. లేదు లేదు పర్లేదు, లెసన్ తక్కువ టైమే పడుతుంది అక్క, మీరు బెన్నీ అన్నకి ఛాన్స్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, మళ్ళీ లెసన్ సరిపోదు మళ్ళీ? లేదు సరిపోద్దు అక్క, సరిపోయింది, ఇట్స్ ఫైన్, చూస్తాను ఒకవేళ అయితే సరిచే. ఓకే పిల్లలు, గబగబా నించోండి, పాట చేద్దాం. అక్క స్టార్ట్ చేయాలక్క? Yes, Nana, start to sing. Benny and Alison? Song tarvat, Nana. Okay, Akka.
విందు రోజు రోజు మీకే ముందు రమ్యమైన రాజుల భోజనము రాజపుత్రులైన మీకు రాజరాజ యేసుని తోడ రకరకాల ఋషులతో ఈ విందు పిల్లలు. థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజ్వల్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మినీ. థ్యాంక్ యూ పిల్లలు, చాలా చక్కగా చేశారు మీరు. వెరీ గుడ్. నిమ్మక్క మాకు సర్ప్రైజ్ కావాలక్క, మేము ఒప్పుకోము ఈరోజు. ప్రజ్వల నువ్వు లెసన్ చెప్పే అక్క, అంటే లెసన్ విన్నాకైతే వాళ్ళు బాగుంటారు కదా, లేకపోతే ఇంకా అదే ఉంటది. ఫస్ట్ మనం లెసన్ వినేద్దాం, కాన్సన్ట్రేషన్ అంటే లెసన్ మీద పెడితే వాళ్ళు అప్పుడు సర్ప్రైజ్ చూద్దాం, సరేనా? ఓకే అక్క, సరే లెసన్ లోకి వెళ్ళిపోదాం మా పిల్లలు. మరి అందరూ రెడీనా? లెసన్ లోకి అంటే అందరిని పిలిచేయండి ఇప్పుడే. అందరూ మీ ఫ్రెండ్స్ కాల్ చేసి ఈరోజు సర్ప్రైజ్ ఉందంటా, రండి 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 అని పిలిచేయండి. లెసన్ కూడా ఇప్పుడు చెప్పేసుకుందాం. ఓకేనా పిల్లలు? కుదురుగా కూర్చోవాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి. మీ బైబిల్, మీ బుక్, మీ పెన్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఏది, మీ బ్యాగ్స్ రెడీగా ఉన్నాయా? ఈ రోజు మీకు నిజంగానే ఒక సర్ప్రైజ్ ఇప్పుడు చూడబోతున్నారు పిల్లలు, వినబోతున్నారు పిల్లలు. అందరు కూడా చక్కగా ఎవరి ప్లేస్ లో వాళ్ళే కూర్చొని పిల్లలు, మీ పెన్, మీ బుక్, మీ బైబిల్ పట్టుకొని పిల్లలు ఇప్పుడు సర్ప్రైజ్ చూడబోతున్నారు. ఓకే, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి వాక్యాన్ని వినేద్దాం పిల్లలు. ఎవరు చెప్తున్నారు ఈ రోజు వాక్యాన్ని? పిల్లలు అందరు కూడా కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. ఓకే, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపకల తండ్రి, దగ్గర మంచి చేసేయండి. కృపకల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయ్యా, మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచి తండ్రి చేసే నీ రెక్కల చాటును భద్రపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకంగా తండ్రి చేసే ఈ యొక్క లెసన్ ఉండేటట్టు సాయం చేయండి. నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని అయ్యా, నీ నోటిబోరుగా నన్ను వాడుకోమని తండ్రి చేసే. నాకు యోగ్యత లేదు కానీ తండ్రి చేసే నన్ను ఎన్నుకున్న రీతిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, పిల్లల మనసులో ఈ యొక్క విత్తనం నాటబడి తండ్రి చేసే ఫలించే వృక్షం వలె ఉండేటట్టుగా సాయం చేయమని నా సరైన యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరు కళ్ళు మూసుకున్నారా పిల్లలు? అక్క అందరు కళ్ళు మూసుకున్నారా? అక్క ఓకే, మరి వెరీ గుడ్ పిల్లలు మీరు. ఓకే, మరి మా పిల్లలు వాక్యం వింటారు ఇప్పుడు, చూడు ప్రజ్వల. ఓకే, చూసేద్దాం అక్క ఎంత చక్కగా వింటారు. నేను అందరినీ కూడా చూస్తాను, నిమ్మక్క కూడా చూస్తారు. ఓకేనా? లెసన్ శ్రద్ధగా వినాలి, స్ట్రైట్ గా కూర్చోవాలి, బాగా కూర్చోవాలి. ఈ రోజు మనము ఏ లెసన్ వినబోతున్నామంటే పిల్లలు చూసేద్దామా? ఓకే, జస్ట్ వెయిట్ ఏంజలీనా, మీరు సరిగ్గా కూర్చోవాలి, ఇంకేం చెయ్యొద్దు ఏంజలీనా. ఓకే పిల్లలు, చూసేద్దాం చూసేద్దాం. నేను స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ రోజు ఒక మిషనరీ లైఫ్ కోసం నేర్చుకున్నా అక్క. ఫుల్ స్క్రీన్ వచ్చిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, ఈ రోజు ఒక మిషనరీ కోసం నేర్చుకుందాం పిల్లలు. మిషనరీ అంటే అసలు ఏంటి, అసలు మిషనరీస్ ఎందుకు వస్తున్నారు, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. యాక్చువల్లీ మిషనరీస్ ఎంత కష్టపడతారంటే పిల్లలు, వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ ని వదిలేసుకొని మనము దేవుని కోసం తెలుసుకోవడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడి వస్తారు పిల్లలు. ఇతను చూడడానికి యంగ్ గా ఉంది కదా, చేతులు ముసలి బారిపోయి లేదు కదా, చెయ్య యంగ్ గా ఉంది కదా, ఆ చేతిలో ఒక బైబిల్. ఈ ప్రాంతం చూడండి ఎలా ఉంది, ప్రాంతం మొత్తము
బూజు పట్టేసి ఇరుగుపోయి ఇలాంటి స్థలాల్లోకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రచారిస్తున్నారు పిల్లలు. అలాంటి ఒక మిషనరీ కోసం ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే మీకు ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? డాక్టర్ జాన్ స్కడర్. ఓకే, డాక్టర్ అని ఎందుకు వచ్చింది? ఆయన మెడిసిన్ చేశారనమాట. ఈయన అమెరికాలో అమెరికన్ ఫస్ట్ మెడికల్ మిషనరీ అనమాట. సో ఇతను అమెరికాలో ఫస్ట్ మెడికల్ మిషనరీ, అంటే మన ఇండియాకు వచ్చి ఇలా సేవ్ చేశారు పిల్లలు. అందరూ కూడా వినాలి, జయంత్ బాగా కూర్చోవాలి. ఓకే, సో జాన్ స్కడర్ గారు డాక్టర్ చదివారు. డాక్టర్ చదివి మన ప్రాంతంలోకి వచ్చి గొప్ప దేవుని సేవ చేస్తూ ఉండేవాళ్ళనమాట. సో ఆయనకి ఎంతమంది పిల్లలు? 7 పిల్లలు. ఓకే, నేను ఇప్పుడు మీకు కథ చెప్పట్లేదు పిల్లలు, ఇది రియల్ లైఫ్ స్టోరీ. పేరెంట్స్ నాకు నిద్ర వస్తున్నాం ఏదైనా కథ చెప్పంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు, ఆ రాజుకి 7 వేటకెళ్ళారు, అది ఏదేదో చెప్తారు కదా. కదా, ఇది కథ కాదు పిల్లలు, ఇది నిజం. ఇక్కడ రాజు కాదని 7 కూడా మరి డాక్టర్స్ అనమాట. అందరు కూడా డాక్టర్స్ చదివి ఎక్కడున్నారు? అందరు కూడా మిషనరీస్ లానే. సో అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా లాస్ట్ లో ఎవరు కనిపిస్తున్నారు? డాక్టర్ జాన్ స్కడర్ 2, అంటే ఈ డాక్టర్ జాన్ కి ఇంకో కొడుకు కూడా డాక్టర్ జాన్ స్కడర్ అని నేమ్ చేసుకున్నారు. అయితే ఆయనకి పుట్టిన కుమార్తె ఐడా సోఫియా స్కడర్ అనమాట. సో ఐడాకి ఇతను ఏమవుతారు? తాతగారు అవుతారు. ఇతను ఏమవుతారు? తండ్రి అవుతారు. ఓకే, ఇతనందరూ బాబాయ్ పెద్దనాన్నలు అవుతారు. సో వీళ్ళందరూ కూడా మిషనరీస్ చూసి ఐడా అనుకుందంట, బాబోయ్ నేను మాత్రం పడలేను మిషనరీస్, బాబోయ్ ఇంత కష్టాలు ఎవరు పడతారు. పిల్లలు నేను మీకు ఒక క్వశ్చన్ అడగను. పిల్లలు మీకు ఫ్యాన్ ఉంది కదా, ఇంట్లో ఫ్యాన్ ఉందా లేదా? ఎంతమందికి ఫ్యాన్ ఉంది? అందరికీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్క పెట్టేసింది అనుకోండి, మీరు ఫ్యాన్ లేకుండా ఉండగలరా? కరెంట్ ఉంది కానీ ఫ్యాన్ ఆన్ చేసుకోగల ఉండగలరా? లేదు కదా. మిషనరీస్ మరి వాళ్ళ కంఫర్ట్ జోన్. డాక్టర్ చదువుకున్నారు పిల్లలు, డాక్టర్ చదువుకుంటే వాళ్ళకి మంచిగా డబ్బులు వస్తాయి, అమెరికాలోనే సెటిల్ అవ్వచ్చు. కానీ దేవుని వాక్యం ప్రచారింప చేయడానికి మరి వాళ్ళు ఎంతో గానో ప్రయాసపడి మరి వాళ్ళ కొడుకుల్ని చదివించారు, కూతుర్ని చదివించారు. సో వాళ్ళందరూ కూడా మిషనరీస్ గా తయారైపోయారు పిల్లలు. ఎంతో గొప్పది కదా. మరి వాళ్ళు ఎంతో త్యాగం చేస్తేనే కానీ మనకి దేవుని వాక్యం అందలేదు పిల్లలు. సో ఐడాస్ కడర్ ఎవరు? ఐడాస్ కడర్ అనమాట. సో ఐడియా సోఫియాస్ కడర్ గాని ఐడాస్ కడర్ అనవచ్చు. నెక్స్ట్ స్లైడ్ మనం చూస్తే ఈవిడ ఎక్కడ పుట్టిందో తెలుసా పిల్లలు? ఏ ఫ్లాగ్ కనిపిస్తుంది మనకి ఇక్కడ? మీకు ఈ ఫ్లాగ్ తెలుసు, చెప్పగలరా ఏ ఫ్లాగో? ఎస్, ఇండియా ఫ్లాగ్. సో ఇండియాలో పుట్టారు పిల్లలు ఐడియాస్ కడర్. చూడండి, చూడడానికి అమెరికన్ గా లేరా? ఐస్ చూడండి, బ్లూ కలర్ లోనో బ్రౌన్ కలర్ లోనో ఆ కలర్ లో ఉంది. అండ్ స్కిన్ టోన్ కూడా వేరుగా ఉంది. సో షీస్ అన్ అమెరికన్, కానీ బోర్న్ ఇన్ ఇండియా అనమాట. తను ఇండియాలో పుట్టారు. సో ఇండియాలో పుట్టి, ఇండియాలో ఎక్కడ పుట్టారు తెలుసు? తమిళనాడులో రాణిపేటలో పుట్టారు. అయితే ఈవిడ చదువుకోవడానికి అమెరికా వెళ్ళారు. ఇది అమెరికా ఫ్లాగ్ సింబల్ అనమాట. సో అమెరికా వెళ్ళి కష్టపడి చదువుకున్నారు అనమాట. కష్టం ఏం పడలేదు కానీ చదువుకున్నారు. చాలా చక్కగా చదువుకొని ఒకనొక టైంలో ఏమైందంటే వాళ్ళ మమ్మీ కొంట్లో బాగాలేదు. అయ్యో, వాళ్ళ మమ్మీ కొంట్లో బాగాలేదని చెప్పేసి అమెరికా నుంచి ఫ్లైట్ లెక్కి అప్పుడు వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఇండియా వచ్చేసింది అనమాట. ఇండియా వచ్చేసినాక మరి వాళ్ళ అమ్మని చూసుకొని వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తూ ఉండేవారు అనమాట. ఒక టైంలో 1894, ఓకేనా, 1894 ఏమైందంటే డోర్ నుంచి నాక్స్ వినిపిస్తున్నాయి. తను ఇండియా వచ్చేసింది, వాళ్ళ డాడీకి హెల్ప్ చేసింది, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసింది, డోర్ సౌండ్ వినిపిస్తుంది రాత్రి అర్ధరాత్రి. మమ్మీకి అయితే భయం వేస్తుంది కదా పిల్లలు, ఐడాస్ కడర్ భయపడలేదు పిల్లలు. అయితే ఇలా నాక్ వినిపిస్తుంటే నాక్ వాళ్ళ డాడీ ఎవరు? జాన్ స్కడర్ గారు వెళ్ళి డోర్ తీశారు. డోర్ తీగానే ఏమైందో తెలుసా పిల్లలు? ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారనమాట. ఆయన హస్బెండ్ ఆ ప్రెగ్నెంట్ లేడీని పట్టుకొని వచ్చి, డాక్టర్ గారు మా భార్యకు పెయిన్స్ వస్తున్నాయి అని అంటే, పర్లేదు రండి నేను ఆపరేషన్ చేస్తానంటే, చచ్చా మీరు చేయడం ఏంటి? మీరు చేయొద్దు, మీరు మెన్ మగత్తును నా ఆడపిల్లని పట్టుకొచ్చా? లేదు లేదు, మా సాంప్రదాయానికి ఇది తగింది కాదు. ఎవరైనా ఆడపిల్లలు చేయగలిగితే నేను చేయగల ఇస్తాను, లేదంటే లేదు, చనిపోయినా నాకు ప్రాబ్లం లేదని అన్నాడు పిల్లడు. పిల్లలు ఇంకంతే వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే రోజు అదే రాత్రి ముగ్గురు వచ్చి అదే రీజన్ కి తలుపుకుంటారు.
మా భార్య ప్రెగ్నెంట్ తమిళ ఎవరు ఉంటారు ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ చిన్న చిన్న పాపలు ఉంటారు కదా పాప కానీ బాబు కానీ ఉంటే వాళ్ళందరూ కూడా వద్దు ఆ తమ్మిళ బాబులు ఉంటే వాళ్ళకి పెయిన్స్ వస్తుంది కదా 9 మంత్స్ నిండిపోయినాక పెయిన్స్ వస్తే డెలివరీ చేయాలి కదా డెలివరీకి ఒక డాక్టర్ ఉండాలి కదా మరి ఆ డాక్టర్ మరి జాన్ స్కర్డర్ గారే ఆ ఊర్లో ఆయనే డాక్టర్ అన్నమాట సో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను ఒక మగాలు వీళ్ళేమో మగాళ్ళకి ఏమని అంటున్నారు మరి ఆడపిల్లలు చదివారా అంటే ఆడపిల్లల్ని చదివించలేదు పిల్లలు ఆడపిల్లల్ని చదివించలేదు అప్పుడు ఐడాస్ కడర్ అనుకుందంట ఇదేంటి ఇంతమంది మరి ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చనిపోతున్నారు ఆ అలా ఆలోచించుకుంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచింది లేచి కూర్చొని బయట కూర్చుంది కూర్చుంటే ఒక టైంలో డప్పులు వినిపిస్తున్నాయి పిల్లలు ఏదో డప్పు అనమాట డప్పులు వినిపిస్తుంటే అది ఏం డప్పు తెలుసా పిల్లలు చావు డప్పు వినిపిస్తుంటే వాళ్ళు చూసారు చూసినాక ఏంటిది అని అనుకుంది సోఫియా అప్పుడు ఆ ప్రెగ్నెంట్ లేడీ తో ఉన్న బిడ్డ కూడా చనిపోయింది పిల్లలు ఆ ప్రెగ్నెంట్ లేడీ ఆ బిడ్డ చనిపోయారు ఒక్క అతనే కాదు ఆ నైట్ ఎంత మంది వచ్చారు 3 పీపుల్ వచ్చారు కదా ఆ 3 పీపుల్ కూడా చనిపోయారు పిల్లలు ఐరాస్ కట్టర్ ఎంతగానో బాధపడింది అయ్యో ఏంటిది ఇలాగ అవుతుంది ఏంటి ఎందుకు ఉమెన్స్ చదవలేరు ఎందుకు నేనైనా చదువుతానని చెప్పేసి తను మళ్ళీ అమెరికా వెళ్ళింది అనమాట అమెరికా వెళ్ళి చక్కగా చదువుకొని మెడిసిన్ అంతా కంప్లీట్ చేసి వచ్చింది అనమాట ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇండియాకి వచ్చేసారు ఇండియాకి వచ్చేసి ఐడాస్ కడర్ గారు మరి ఎంతగానో దేవుని సేవలో మరి చూడండి ఇక్కడ నర్సింగ్ హోమ్ ఎక్కడా తెలుసా పిల్లలు ఇది తమిళనాడులోనే సో ఇవిడ ఏం చేశారు నేను ఒక్కదాన్ని నర్స్ అయితే కుదరను నేను ఒక్కదాన్ని డాక్టర్ అయితే కుదరను అయితే ఆ 1 ఇయర్ ఆవిడ అమెరికా నుంచి వచ్చేసిన 1 ఇయర్ కూడా ఆవిడ మరి ఎంతగానో దేవుని సేవ చేశారు దేవుని యొక్క ప్రేమ చూపిస్తూ ఆ ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే ఆ 1 ఇయర్ లో 40,000 పేషెంట్స్ వచ్చారు పిల్లలు ఎవరికైనా ఆడవాళ్ళకి ఏదైనా అయితే అక్కడ ఐడా ఉంది దేవుని బిడ్డ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చెప్పేవాళ్ళు ఆ స్థాయికి ఐడా వచ్చింది పిల్లలు ఎందుకు వచ్చింది తను యాక్చువల్లీ ఏమనుకుంది నేను మిషనరీ అయ్యే అవ్వను ఇన్ని కష్టాలు ఎవరు పడతారు అనుకున్నాడు కానీ దేవుడు పిలిచారు తన్ని ఆ రోజు ఎంతగానో బాధపడి మొక్కలు వేస్తే దేవుడు చెప్తున్నాను నేను పిలుస్తున్నాను అని చెప్పగానే తను ఎంతగానో దేవునికి విధేయత చూపించింది పిల్లలు విధేయత చూపించి మరి పరిగెట్టుకొని అమెరికా వెళ్ళిపోయి పరిగెట్టుకొని వెళ్ళలేదు ఫ్లైట్ లో వెళ్ళిపోయి ఎంతో ప్రయాసగాని చదివింది చదువుకొని మరి డాక్టర్ అయింది పిల్లలు డాక్టర్ అయ్యి తను ఒక్కదాన్ని డాక్టర్ అయితే కుదరదు కదా నేను ఒక్కదాన్ని ఇండియా అంతకి సరిపోను సో అందరు ఉమెన్స్ కూడా నేను ఎడ్యుకేట్ చేస్తాను అందరు ఆడపిల్లలు కూడా చదువుకోవాలి ఆ టైంలో ఆడపిల్లలు ఓన్లీ అంతులు తోమడము ఆ ఇల్లు తోడమడము బట్టలు ఉతకడం మాత్రమే చేతనవుతాయి అనుకుంటున్నారు పిల్లలు కానీ అలా కాదు ఐడాస్ కడర్ చదివించింది పిల్లలు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా పిలిపించి ట్రైనింగ్ ఇప్పించింది పిల్లలు చూడండి ఎంతమందో ఎంతగానో ఒక తల్లిలా చూసుకుంది పిల్లలు ఎంతగానో ఎంతమంది ఆడపిల్లలకు తను ఒక తల్లిలా అందరికి కూడా మరి మెడిసిన్ నేర్పించింది అంతమంది చనిపోకుండా కాపాడింది పిల్లలు మరి షీఈస్ అ డాక్టర్ బై ఛాన్స్ కదా ఐడాస్ కడర్ నేను డాక్టర్ అయిపోయి మంచి మంచిగా సంపాదించుకోవాలని అనుకోలే తను ఎందుకు డాక్టర్ చదివింది మిగతా వాళ్ళకి సేవ చేయాలి క్రీస్తు ప్రేమని చూపించడానికి నేను సేవ చేయాలని చెప్పి ఆవిడ డాక్టర్ చదివింది ఐడాస్ కడర్ ఫౌండర్ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ వాజ్ బోర్న్ ఆన్ December 9, 1870 ఎక్కడ వెల్లూరు ఎక్కడుంది తమిళనాడులో ఉంది పిల్లలు సిఎంసి అంటారు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా అక్కడ సో షీఈస్ బోర్న్ ఇన్ రాణిపేట్ తమిళనాడు టు అమెరికన్ మిషనరీ స్టేషన్డ్ ఇన్ ఇండియా వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కడ ఉన్నారు ఇండియాలోనే ఉన్నారు సో అందుకే తను ఇండియాలో పుట్టింది కదా సో బికేమ్ ఎ డాక్టర్ ఆఫ్టర్ సీయింగ్ 3 ప్రెగ్నెంట్ ఉమెన్ డై డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఉమెన్ డాక్టర్స్ ఇన్ ఇండియా చూసారా పిల్లలు ఉమెన్ డాక్టర్స్ లేకపోతే ఎంతమంది చనిపోయారు ఎంతో ఎంతో మంది ఐడాస్ కడర్ రాకముందు ఎంతమంది చనిపోయి ఉంటారు నిజానికి చెప్పాలంటే మనకు అందరికి మదర్ తెలుసా తెలుసు కదా ఎంతమందికి మదర్ తెలుసా తెలీదు హ్యాండ్ రేస్ చేయండి ఎంతమందికి మదర్ తెలుసా తెలీదు ఓ ఎవరు హ్యాండ్ రేస్ చేయట్లేదు అంటే ఎంత చక్కగా మీరు వింటున్నారో వావ్ వండర్ఫుల్ పిల్లలు మీరు వండర్ఫుల్ జ్యోతి చక్కగా రాసుకుంటున్నాను అన్న వెరీ గుడ్ ఎవరికి కూడా అందరు కూడా చాలా అటెంటివ్ గా వింటున్నారు వెరీ గుడ్ అయితే మదర్ తెరసా ఉన్నారు కదా ఆవిడ కంట ముందు ఈవిడే ఇండియాకి వచ్చి దేవుని సేవ చేసింది అనమాట సో ఆవిడ ఐడాస్ కడర్ జనరేషన్ లో ఐడాస్ కడర్ డిడ్ లాట్స్ వర్క్ అనమాట సో తను ఇండియాస్ ఫస్ట్ ఆపరేషన్ అంటే ఆ హాస్పిటల్లో సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫస్ట్ బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని కూడా సిఎంసి వెల్లూరులోనే అయింది
మీకు తెలుసా ఏషియాలో అంటే ఎన్ని ఖండాలు ఉన్నాయి చెప్పగలరు ఎవరైనా? ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి? జనరల్ నాలెడ్జ్ మనకు ఉండాలి కదా పిల్లలు, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి ఎవరు చెప్తారు? చూపించండి మీ ఫింగర్స్ తో చూపించండి, నేను చూస్తున్నాను అందరిని. ఎన్ని ఉన్నాయి? సెవెన్. హదస వెరీ గుడ్, జోయాన్ వెరీ గుడ్, ఆ సెవెన్ కదా, వెరీ గుడ్, అందరు చెప్తున్నారు వెరీ గుడ్. మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఉంది పిల్లలు, సో హ్యాపీ, ప్రైజ్ ది లార్డ్. సో సెవెన్ కదా, మనం ఏ ఖండంలో ఉన్నాం, మనం ఏ కాంటినెంట్ లో ఉన్నాం, ఏషియాలో ఉన్నాం కదా. ఇండియా ఇస్ లొకేటెడ్ ఇన్ ఏషియా కాంటినెంట్. సో ఆ ఏషియన్ కాంటినెంట్ లో మరి అది రినౌండ్ ప్రాస్పరస్ హాస్పిటల్ లో ఒకటి సిఎంసి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అనమాట. ఎవరికైనా ఒంటిలో బాగోకపోతే సిఎంసికి వెళ్లే వాళ్ళు అనమాట. సో అన్ని అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎలా ఉంటుంది, ఆవిడ చనిపోయింది కూడా ఎక్కడ తెలుసా పిల్లలు? ఇండియాలోనే చనిపోయారు పిల్లలు, ఇండియాలోనే చనిపోయారు, ఇండియాలోనే పుట్టారు. ఇండియా కోసమే ఆవిడ చదువుకున్నారు, పని చేశారు. ఆవిడ పెళ్లి కూడా చేసుకోలేదు పిల్లలు. సో అంత చక్కని సేవ చేసి ఆయన యొక్క ఆవిడ యొక్క సమాధి కూడా మనకి ఇండియాలోనే కనిపిస్తుంది పిల్లలు. చూడండి, ఐడా స్కాడర్ బోర్న్ ఇన్ December 9, 1870 రాణిపేట్, డైడ్ ఇన్ March 24, 1960 ఇన్ ఇండియా. చూసారా, ఆవిడ పిల్లల్ని కూడా ఎత్తుకొని అందరినీ లాలించింది, కానీ తను పెళ్లి చేసుకోలేదు పిల్లలు. చూడండి, సిఎంసి హాస్పిటల్ అంటే ఇదే, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కమ్ హాస్పిటల్. సో ఏవైనా ఫెసిలిటీస్ కావాలంటే సిఎంసికి వెళ్ళొచ్చు పిల్లలు, ఎందుకంటే అది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గా అలాగే హాస్పిటల్ గా ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఆ హాస్పిటల్ కట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా మనకు ఇప్పటికీ ఐడాస్ కడర్ పేరు మనం నేర్చుకుంటున్నాం పిల్లలు కదా. సో ఈ రోజు మీ మెమరీ వర్స్ ఏంటో తెలుసా? నథింగ్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. ఎందుకు ఈ మెమరీ వర్స్ ఇచ్చానక్క? ఎందుకంటే ఐడాస్ కట్టర్ ఏమనుకుంది పిల్లలు, నేను ఎప్పుడు కూడా బాబోయ్ నేను చేయను, మిషనరీగా నేను ఉండను, ఈ మిషనరీస్ లో నేను ఒక్కరిదానిగా ఉండను అని ఎంతగానో అనుకుంది. కానీ దేవుడి ప్రణాళిక ఏంటి? దేవుడు ఏమనుకున్నాడు? లేదు లేదు ఐడా, నేను నిన్ను నియమించి ఉన్నాను అని చెప్పి అనుకుని దేవుడు మరి ఐడా జీవితంలో గొప్ప కార్యం చేసి ఐడాకి ఆ విజన్ ఇచ్చి, ఆ రోజు అది జరగకపోతే ఐడా మన కోసము ఈ యొక్క నర్సెస్ అందరు కూడా ట్రైన్ అయిపోయి ఉండకపోవచ్చు కదా పిల్లలు. ఎంతగానో ఐడా కష్టపడ్డారు. సో దాన్ని బట్టి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఆడపిల్లలుగా మనం చదువుకుంటున్నాం కదా. ఇక్కడ చాలా మంది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళందరం కూడా ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, డాక్టర్స్ అవ్వాలంటే అవ్వగలుగుతున్నాం. అదంతా కూడా ఐడా గట్టర్ చేసిన, ఐడా స్కడర్ గారు చేసిన ఆ యొక్క ప్రయాస పిల్లలు కదా. So nothing can stop God's plan for your life. Isaiah 14:27. Okay, Isaiah 14:27. Memory verse ide pillalu. Yeshaya grandhamu 14:27. Sainyamulaku adhipati aina Yehovah danni niyaminchi unnadu, raddu parchagalavadu evadu. ఓకే, ఇది మరి మీ హోంవర్క్ కూడా ఏంటంటే కలర్ఫుల్ గా లేదా హ్యాంగింగ్ గా మీరు ఈ యొక్క మెమరీ వర్స్ Isaiah 14:27. ఓకే, మీ క్రియేటివిటీ మీరు చూపించండి. నేను చేస్తే కాదు, మీరే మీ క్రియేటివిటీ పుట్ చేయండి. రేపు నేను చూడడానికి చాలా ఎక్సైట్ అయిపోతాను. ఓకే జోయాన్, వెరీ గుడ్, థమ్స్ అప్ చూపించేస్తున్నావు, వెరీ గుడ్. ఓకే పిల్లలు, అందరికి అర్థమైంది కదా ఐడాస్ కడర్ లో నువ్వు ఉండాలనుకుంటున్నావా? చూడండి, మీరు ఎప్పుడు ఇప్పుడు డాక్టర్ అయితేనే నేను చేయగలను కాదు పిల్లలు, మీరు స్టూడెంట్. ఇప్పుడు మీ క్లాసుల్లో మేము వచ్చి దేవుని సేవ చేయలేము కదా. మీరు 6th క్లాస్, 2nd గ్రేడ్, KG 1, అదే LKG UKG చదివి ఉంటారు. LKG UKG చదువుతూ ఉంటున్నారు కదా. మేము వచ్చి LKG UKG క్లాసుల్లో కూర్చొని ABCDEFG అని చెప్తే ఏదైనా బాగుంటుందా? బాగోదు కదా. మమ్మల్ని క్లాస్ నుంచి బయటకు పంపించేస్తారు కదా రూత్ కదా, నవ్వుతుంది రూత్. అవును, అందరూ మమ్మల్ని బయటకు పంపించేస్తారు కదా. అందుకే మేము మీ క్లాసుల్లోకి రాలేము. మీరు ఉన్న చోట దేవుళ్ళ మీరు ఉండండి, క్రీస్తును పోలి మీరు జీవించండి, క్రీస్తును పోలి మీరు జీవించండి. తప్పకుండా మీరు క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అని చెప్పుకొని తిరగక్కర్లేదు పిల్లలు. మీ మాట తీరు, మీ ప్రవర్తన, మీ తల్లిదండ్రుల మాట వింటున్నారు, హోంవర్క్స్ టైంకి చేస్తున్నారు, అవన్నీ చూస్తే మీరు ఒబీడియంట్ చైల్డ్ గా వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు మీరు క్రిస్టియన్ అని కూడా మీరు గుర్తిస్తారు. క్రిస్టియన్ అంటే ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ కదా, ఇట్స్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. కాబట్టి మనము చక్కగా దేవుని సన్నిధిలో కూర్చున్నాము, చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుదాము. మీ క్లాసులు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి కదా అని మీరు విడవద్దు. మీకు ఏదో హోంవర్క్ ఇస్తున్నారు, అది కూడా మీరు టైం చేసి చూపించాలి. ఓన్లీ సండే స్కూల్ హోంవర్కే కాదు, మీ స్కూల్ హోంవర్క్స్ కూడా చక్కగా చేయాలి, చక్కగా క్లాస్ కి టైం కి అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే పిల్లలు, ఒక చిన్న ప్రార్థన చేసేసుకొని ముగించేద్దాం. ఓకే,
మహాగణ కళ్ళు మూసుకోండి అందరు కూడా. వెరీ గుడ్. మహాగణుడా, పరిశుద్ధుడా, కృపకల తండ్రి, దగ్గరలో మంచి ఏసయ్య, నీ కృపకల నామానికి వన్నా స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈరోజు ఐడాక్స్ కడర్ కోసం నేర్చుకున్నాం ప్రభు తండ్రి ఏసయ్య. నీ ప్రణాళికలు వేరు, మేము ఎన్నోసార్లు మేము ఏవేవో అనుకుంటాం కానీ వీ ల్యాండ్ అప్ ఇన్ సంథింగ్ ఎల్స్ లార్డ్. కానీ తండ్రి ఏసయ్య మీ యొక్క ప్రణాళికలు వేరు మా జీవితంలో తండ్రి ఏసయ్య. మీరు చేస్తున్న ప్రతి ఒక్క విషయం కొరకే నీకు వందనాలు తండ్రి ఏసయ్య. ఈ కరోనా వచ్చిందన్నా కూడా అది మీ చిత్తం అనుసారంగా మీరు తొలగించగలిగే సమర్థుడు నీవే తండ్రి ఏసయ్య. మరి చాలా మంది తండ్రి ఏసయ్య నశించిపోతున్న ఆత్మలు వెదకి రప్పించుకోవడానికి తండ్రి ఏసయ్య మనిషి కుమారుడుగా మీరు వచ్చారు తండ్రి ఏసయ్య. అలాగా ఆ వాక్యాన్ని పట్టుకొని తండ్రి ఏసయ్య ఎంతో మంది నీ కొరకు చావైనా సిద్ధపడి తండ్రి మిషనరీలుగా తయారయ్యి మాకు క్రీస్తు ప్రేమను చూపించడానికి వచ్చారు. అలాంటి వారుగా మమ్మల్ని కూడా చేయండి. మా క్లాసులను మా స్కూల్లో మేము ఎక్కడుంటే అక్కడ తండ్రి ఏసయ్య ఒక ఆశీర్వాదకరంగా మమ్మల్ని చేయండి. మేక్ అస్ బ్లెస్సింగ్ టు మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ పీపుల్ లార్డ్. తండ్రి ఏసయ్య ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఒక వాక్యం తండ్రి ఏసయ్య వాళ్ళ హృదయంలో నాటపడి తండ్రి ఏసయ్య ఫలించే వృక్షం వల్లే ఉండేటట్టుగా సాయం చేయమని తండ్రి ఏసయ్య. వాళ్ళకి జ్ఞానాన్ని బుద్ధిని మీరు ప్రసాదించమని నసరిని యేసుక్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి హోంవర్క్ అర్థమైంది కదా. మీ క్రియేటివిటీ అదే మెమరీ వర్స్ ఏంజలీనా, మెమరీ వర్స్ మీ నచ్చినట్టు మీరు చేయాలి. హ్యాంగింగ్ కానీ మీకు నచ్చినట్టు మీరు ఎలా చేయాలనుకుంటే అలాగా. నేనేమి చూపించట్లేదు, మీకు నచ్చినట్టు మీ క్రియేటివిటీ అంతా రేపు చూపించేయండి. ఓకేనా? మేము చేసినట్టే మీరు చేయక్కర్లేదు. ఓకే, అన్నీ ఒకసారి షర్లిన్ స్పాట్ లైట్ చేయవా. ఓకే పిల్లలు, మరి అందరు కూడా మిన్ని బిన్ని ఉన్నారా? ఓకే ఓకే ఫైన్. షర్లిన్ నాన్న హ్యాండ్ రేస్ ఎందుకు చేసా? అన్మ్యూట్ చేసుకో నాన్న. ఇప్పుడు మీరు మెమరీ వర్సెస్ చెప్పొచ్చు. ఓకే తను ఓకే బెన్నీ అని వచ్చేసాడు. ఓకే, మమ్మల్ని మ్యూట్ చేస్తారు అందుకే మేము పిలుస్తున్నాం గానీ కనిపించట్లే. పిల్లలు చూసేద్దామా సర్ప్రైజ్. ఈ రోజు మంచి లెసన్ విందాం కదా పిల్లలు. నేను కూడా ఆ హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ చేస్తున్నాను. మళ్ళీ విషయాలు చెప్తాను, ఉట్టండి అనే సర్ప్రైజ్ ఏంటో చూసేసిన తర్వాత మనం ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నాం పిల్లలు. ఓకేనా? బెన్నీ అన్నయ్య. ఓకే హాయ్ పిల్లలు. మరి మీరు అక్కటి లెసన్ మీరు విన్నారు కదా. మరి ఆ హాస్పిటల్ గురించి ఇంకా చాలా ఉన్నాయి. హాస్పిటల్లో ఒకసారి నిమ్మి అక్క కూడా మరి దాంట్లో ఒకసారి అడ్మిట్ అయ్యారు. సో అక్కడ ఎలా ఉంటది కండిషన్స్ అనేది అక్క మళ్ళీ మీతో ఒకసారి చెప్తారు. దాని గురించి చాలా బాగుంటది అక్కడ ఫెసిలిటీస్ అన్ని కూడా. సో అక్క మీకు దాని గురించి చెప్తారు. ఓకే, ఈరోజు నేను మీకోసం ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాం అనుకుంటున్నాను. నేను మీకు మ్యాజిక్ ట్రిక్ కూడా చెప్పాలనుకున్నాను. ఓకేనా పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే పిల్లలు. ఓకే, నేను బికాస్ ఇప్పుడు మంచి మ్యాజిక్ చేయబోతున్నా. ఓకే, ఈ పెన్ చూస్తున్నా కదా, బాగుందా పెన్? పెన్ కదా, స్కెచ్ కదా, బ్లాక్ స్కెచ్. బ్లాక్ స్కెచ్ బాగుంది కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ బ్లాక్ స్కెచ్ ని ఏం చేయబోతున్నా అంటే, చూడండి పిల్లలు, దీంట్లో పెట్టి ఈ బ్లాక్ స్కెచ్ ని మైండ్ చేస్తాం పిల్లలు. చూడండి పిల్లలు, మాట్లాడకుండా ఉండాలి. అలా ఉంటారా? ఉంటామనియా. చూడండి, వచ్చేస్తుంది బ్లాక్ స్కెచ్. ఏమి రాదు, ఏమి లేదు, అందరూ ప్రజలక్క. అవునక్క, అక్క వచ్చేసింది అక్క, నువ్వు మోసపోయావు. ఓకే పిల్లలు, ఈ బుక్ చూస్తున్నారు కదా, కెమెరా దగ్గర పెడతారా?
ఓకే నెంబర్ 7 కనబడుతున్నాయి పిల్లలు ఇక్కడ పైన అన్నా కనిపించట్లే కొంచెం ముందుకు రావాలన్నా కనబడిందా బ్లర్ గా ఉన్నాయి ఓకే చూడండి ఇప్పుడు కనబడుతుందా ఆ కనిపిస్తుంది అన్న yes yes ఓకే ఆ ఇంట్లో నేను ఇలా దీన్ని తిప్పుతా ఉంటాను పేజెస్ ఇలా అంటాను మీరు ఎవరో ఒకరు స్టాప్ చెప్పండి అప్పుడు నేను స్టాప్ చేస్తాను అప్పుడు ఆ పేజ్ లో ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ నేను చెప్తాను ఓకేనా ఓకే విజయన్య నువ్వు స్టాప్ చెప్పనియా నేను బుక్ వైపు చూడను మీరే స్టాప్ చెప్పండి నేను ఆపుతాను ఓకేనా స్టాప్ ఓకే ఆ మేబీ ఈ పేజీలో ఓకే నేను నెంబర్ చూడలేదు ఈ పేజీలో మేబీ ఆగస్ట్ 4th ఉందా నెంబర్ ఏంటంటే మే మంత్ మే ఓకేనా రైటా నాకు తెలిసి 10th చేస్తాను ఇప్పుడు సారీ గ్లాసెస్ కూడా తీసినా వద్దులే మళ్ళీ చేద్దాం ఓకే ఇప్పుడు నా ఫేస్ కనబడుతున్నాయి కదా నా కళ్ళు స్టాప్ ఓకే మేబీ మంత్ నాకు స్పెసిఫిక్ గా తెలియట్లేదు డేట్ 6th కరెక్టా మంత్ లో ఏ లెటర్ ఉంటారా అయితే ఏప్రిల్ ఏమో ఏప్రిల్ ఓకే పిల్లలు ఇందాక చేసిన మ్యాజిక్ మీకు ట్రిక్ చెప్తాను ఓకే పిల్లలు చూసేద్దాము నేర్చుకున్నారా మనం కూడా మమ్మీ డాడీకి ఈవినింగ్ ప్రేయర్ లో సర్ప్రైజ్ చేద్దాం పిల్లలు నేర్చుకోండి పిల్లలు నిజంగా చెప్తావా ఉంటున్నాయి మా కోసం చెప్తావా స్కెచెస్ తీసుకోండి లేకపోతే పెన్స్ కానీ సేమ్ ఉండాలన్నమాట రెండు కూడా ఓకేనా తీసుకోండి ఆ తర్వాత ఒకటి మీ చేతిలో ఉండాలి ఒకటి ఏమో ఇగోండి ఇక్కడ లోపల ఉండాలి చూసారా బటన్ తీస్తే లోపల ఇంకో స్కెచ్ ఉంది కదా కనబడిందా కనిపించింది అన్న ఓకే వెరీ గుడ్ ఈ పెన్ కింద పడినప్పుడు సౌండ్ రాకుండా కింద ఒక దుప్పటి వేయండి ఓకేనా ఓకే లేకపోతే ఓకే వెళ్ళు చూసారు కదా ఓకే ఓకే ఇప్పుడు స్కెచ్ ఏం చేస్తారంటే ఇలా పట్టుకొని లోపల పెట్టేటప్పుడు ఇలా కిందకు వదిలేయండి సౌండ్ రాలే కదా ఎందుకంటే దుప్పటి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పట్టుకున్నప్పుడు ఎలా పట్టుకున్నా అదే షేప్ లో చేయాలా ఉంచి ఇగోండి చూస్తున్నారు కదా ఇలా పెట్టి ఇలా పెట్టండి ఓకే ఇప్పుడు షేప్ అన్ షేప్ స్కెచ్ షేప్ పైకి వచ్చింది కదా
దీన్ని ఇలా పట్టుకొని ఈ రెండు చేతులు తీసి ఇలా అనండి, మ్యాజిక్ చేసినట్టు కదా. ఓకే, ఒక చిక్కేసి దీన్ని ఇలా అమ్మండి. మాయపోయిందా? ఇప్పుడు ఏం చేస్తారంటే తీసి దీన్ని ఇలా ఇలా తిప్పుతూ, ఇక్కడ ఇక్కడ ఉంది కదా నా ఇంకో స్టిచ్, దీన్ని లోపల ఇలా తిప్పుతున్నప్పుడు ఇలా లోపల పెట్టి ఇగోండి స్కెచ్ బయట తీయండి, మళ్ళీ కర్చీఫ్ లో పెట్టండి. ఓకేనా? ఇగోండి కర్చీఫ్ లో పెట్టి ఇలా పెట్టి ఇలా పట్టుకోండి. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసి ఇలా గాని ఇలాగా ఓపెన్ చేయండి. ఎత్తుకోండి వచ్చింది స్కెచ్. మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు కూడా ఈ మ్యాజిక్ చేయండి పిల్లలు. ఓకే, ఇంకా ఇంకేం చేద్దాం? ఓకే, ఈ బుక్ బుక్ ఏం చేస్తారంటే రెండుద్దా చెప్తానని చెప్పింది. ఓకే పిల్లలు, మరి మీ మీకోసం మరి ఈ మ్యాజిక్ వద్దని చెప్పారు. అయినా సరే మరి నేను మీకు ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి మరి చెప్పేస్తున్నాను. ఓకే పిల్లలు, ఈ బుక్ ఉంది కదా, దీంట్లో మీరు ఎవరికైనా చూపించేటప్పుడు పైన నంబర్స్ ఉండేలాగా డైరీ కానీ ఇంకా అలాగే ఏమన్నా తీసుకోండి, నంబర్స్ ఉండేలాగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి పిల్లలు, నా పక్కన ఏముంది, ఏముంది ఇక్కడ మిర్రర్. యా, మిర్రర్ కనబడుతుంది కదా. ఇప్పుడు అలా చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఉన్న నెంబర్ మీకు అడుగుతాను, ఈ నెంబర్ దీంట్లో నేను చూస్తాను. అది నెంబర్ ఈ నెంబర్ దీంట్లో చూసి నేను ఆ నెంబర్ ఏంటో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నెంబర్ ఏముంది. ఓకే, జూన్ 20 ఓకే 20 ఉంది కదా అక్కడ. అయితే ఇక్కడ నెంబర్ ఏమవుద్ది, దాని యాడింగ్ నెంబర్ ప్లస్ 1 21. ఓకే, జూన్ 21 అని చెప్తాను అన్నమాట ఇలా. ఓకేనా? నేను ఫస్ట్ ప్లేస్ ఇలా తిప్పుకొని ఓకే చూస్తారు కదా. ఇప్పుడు నేను ఈ నెంబర్ ఏం చెప్తానంటే అని చెప్పి 21 అని చెప్తాను అనమాట. చూసారా పిల్లలు, సింపుల్ గా సింపుల్ సింపుల్ మ్యాజిక్ మీరు బోల్డ్ అని చెప్పచ్చు. ఇలాగే మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోని మీ కజిన్స్ ఉంటారు కదా బోల్డ్ మన్ తో, వాళ్ళతో ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వాట్సాప్ లో వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇలా చిన్న చిన్న మ్యాజిక్ చేసి వాళ్ళని కూడా మీరు ఇలా సండే స్కూల్లోకి ఇన్వైట్ చేయని పిల్లలు. ఇంకా మరెన్నో ఇలాంటి బోల్డ్ అని మీరు నేర్చుకోవచ్చు ఈ సండే స్కూల్లో. మీ పిల్లలు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ కూడా దీన్ని మీరు ఇన్వైట్ చేయండి పిల్లలు. ఓకే, ఇప్పుడు మన మళ్ళీ నిమ్మి అక్కకి నేను ఓవర్ చేస్తాను, అక్క మీతో మాట్లాడతాను. ఓకే పిల్లలు, చాలా బాగా చూసారు కదా, చాలా బాగుందా పిల్లలు, సర్ప్రైజ్ గా ఉందా లేదా? సూపర్ ఉంది అక్క, సర్ప్రైజ్ బాగా ఉంది కదా. వచ్చేసారా, మీకోసమే విన్నాను. ఏం చేశాడు? మీకోసమే అది చూపించాలి, మీకు నేర్పించాలని చక్కగా చెప్పాడు. కాబట్టి ఈ రోజు మీరు ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లో మమ్మీ డాడీ వాళ్ళు సర్ప్రైజ్ చేయండి పిల్లలు, సరేనా? అలా చేస్తారా? ఓకే, నేను ఒక చిన్న విషయం చెప్పేసి నేను వెళ్ళిపోతాను, మన టైం కూడా అయిపోయింది కదా పిల్లలు. అక్క చెప్పింది కదా ఇందాక రాయవెల్లూరులో సిఎంసీ హాస్పిటల్ అక్కడ దాని గురించి, ఐడా గారి గురించి చెప్పారు కదా పిల్లలు. అయితే అక్కడికి నేను కూడా వెళ్ళాను పిల్లలు ట్రీట్మెంట్ కోసం. చాలా 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 పెద్ద హాస్పిటల్, అక్కడ ఏ కుల మతాలు ఏమి ఉండవు పిల్లలు, ఏ పేషెంట్ నైనా చాలా బాగా చూస్తారు. అయితే అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా ఏం చేస్తారంటే, వాళ్ళ డ్యూటీలోకి వెళ్లే ముందు వాళ్ళందరూ కలిసి, వాళ్ళు హిందూ అయినా క్రిస్టియన్ అయినా స్టాఫ్ లో ఎవరైనప్పటికీ కూడా వాళ్ళందరూ కలిసి రూమ్ లో ఉండి ప్రేయర్స్ చేసుకొని అప్పుడు వాక్యం చదివి ఒక పాట పాడి వాక్యం చదివి ప్రేయర్ చేసుకొని అప్పుడు బయటకు వచ్చి ట్రీట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు పిల్లలు. నిజంగా ఎంత మంచి హాస్పిటల్ ఆ రోజు ఐడా గారు చేసిన ఆ పని, ఈ రోజు ఎంత గొప్ప అద్భుతాలు అక్కడ జరుగుతున్నాయి. అనేక మందికి వాళ్ళు ఇచ్చే వైద్యం కంటే వాళ్ళు చేసే ప్రేయర్స్ వల్ల వాళ్ళు హీల్ అవుతారు పిల్లలు. మనందరం కూడా ప్రార్థన చేద్దాం, మనం కూడా ఒక ఐడా లాగా ఇతరులకి సహాయం చేస్తూ అనేక మంది కొరకు మనం ప్రార్థన చేద్దామా పిల్లలు, మదర్ టెరిసా లాగా ఐడా లాగా అయిపోదామా మనందరం కూడా. సరే పిల్లలు, ఓకే ఓవర్ టు ప్రజ్వల్ అక్క. అక్క క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి అక్క. ఓకే పిల్లలు, ప్రార్థన చేసుకుందాం. ఓకే పిల్లలు, అందరం కలిసి ప్రార్థన చేద్దాం, నీల్ డౌన్ చేసేద్దాం ఒక్కసారి పిల్లలు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నీల్ డౌన్ చేద్దాం. ఏసైకి మోకాలండి, ప్రార్థన చేస్తే చాలా 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 ఇష్టం అంట, అందుకని వాళ్ళందరూ కూడా నీల్ డౌన్ చేద్దాం పిల్లలు. ఇంకా చాలా మంది ఏమేమో చూస్తున్నారు. బ్లెస్సీ అన్న, వెరీ గుడ్. ఇంకా 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 చిన్ని ప్రార్థన.
పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు నేను వందనములు స్తుతిస్తూ స్తోత్రములు. ఇదను 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం అంతటా మీరు తోడుకున్నారయ్యా. అన్ని విషయాల్లో తండ్రి మా మధ్యకు మరి మాతో మాట్లాడిన సిరియాక్కను బట్టి, సుష్మాక్కను బట్టి, బ్లెస్ అక్కను బట్టి, సునీలాక్కను బట్టి నీకు వందనములయ్యా. మీ చిత్తాన్ని బట్టి వాళ్ళందరూ రావడానికి సహాయం చేయండి ప్రభువా. నీకు వందనములయ్యా. మరొకసారి ప్రజ్వలాన్ని మీరు నిలబెట్టుకున్నారు తండ్రి. అద్భుతమైన మిషనరీలను మాకు వింతింప చేసినందుకు నీకు స్తోత్రములయ్యా. మేము రాబోయే రోజుల్లో గొప్ప మిషనరీలుగా మేము పనిచేయటం సహాయం చేయాలి. అభిషేకం బిడ్డలపై ఉంచుమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనం. మమ్మల్ని అందరు నడిపిస్తున్న అన్నను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ తండ్రి, తండ్రి ప్రభు రేపటి దిన మేము ఇలాగన కలుసుకొని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, ఎవరైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనత విడుదల దయచే, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎవరైనా నూతన సంవత్సరాలు పొందుకుని ఉంటే వారిని మీరు దీవించండి తండ్రి. సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పల్లకమందరం, మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేను గాక. మా అన్నదిన్న ఆహార నిర్మక్ దయచేయమో. మమ్మల్ని శోధనలోకి తీక కీడిని తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom comes, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our sins as we forgive those who sin against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom and the power and the glory forever and ever. Amen. Amen. Okay, Pillalu. శాలం అంకుల్ ఉన్నారా? అంకుల్ అంకుల్ కింద అక్క మెచ్చాల అంకుల్ ఉన్నారా? ఉన్నారమ్మా. బెనిడిక్షన్ ఇచ్చేస్తారా? ఒక్క నిమిషం. అన్న వస్తున్నారు. పిల్లలు ఎక్కడ ప్లేస్ లో వాళ్ళు అక్కడే ఉండండి. అటు ఇటు తిరగండి, కళ్ళు మూసుకొని ఉండండి. అట్లా చిన్న ప్రార్థన చేసుకోండి. అన్నయ్య వస్తారు అంతలో. థ్యాంక్ యూ ఏసయ్య. కార్యక్రమం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ ఏసయ్య. మంచి వాక్యాన్ని మాకు నేర్పించినందుకు మీకు థ్యాంక్ యూ ఏసయ్య. మళ్ళీ మేము రేపు పొద్దున హోంవర్క్ చేసుకుని రావడానికి సహాయం చేయండి ఏసయ్య. చెప్పండి అందరు కూడా. మంచి పాటలు నేర్పించినందుకు మీకు వందనాలు ఏసయ్య. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా చేరిన మనకు, సకల భక్తులు చేరిన ప్రతి ఒక్క బిడ్డకి, వారి కుటుంబాలకి తోడైండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే పిల్లలు, మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే ఉండండి, లేదంటే లీవ్ అయిపోండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బై బై. ఓకే, బై బై పిల్లలు. బై శిలాని. బై బ్లెస్సీ. బై. నాతో చాట్ చేయని వాయిస్ నాకు వినిపించదు తల్లి. నువ్వు నాతో చాట్ చేయ, నేను చాటింగ్ ఆప్షన్. బై స్వాతి. బై బై. బై బై చార్ల్స్. బై బాసి. బై బై చార్లిన్. బై బై సుజన్. బై అభిషయ. ఓకే బాయ్ బాయ్ శైలిని. బాయ్ బాయ్ దివ్య. బాయ్ దివ్య అని చెప్తున్నావా? చెప్తున్నానా? అన్మ్యూట్ చేసుకో, మైక్ ఆన్ చేసుకో. నీ చెప్పు వాక్యము. ఐజయా యెషయా. ఓకే 14:27. ఓకేనా దివ్య తల్లి? యెషయా 14:27 వచ్చిన నేను గ్రూప్ లో పెడతాను నాన్న మెమరీ వర్స్. ఓకేనా? ఓకే. బాయ్ చార్ల్స్. బాయ్ రూత్ అండ్ జాయ్. బాయ్ బాయ్ ఏంజెల్స్. చిలని. బాయ్ జాయ్సి. బాయ్ సుజన్. బాయ్ బాయ్ చిలని. జాయ్ యాష్. బాయ్ స్కై. బాయ్. ఓకే. Guys.
శివాయ్ స్వాతి అండ్ ధనా స్వాతి పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి మీ పేరు క్లిక్ చేసుకుని రీనేమ్ చేయండి ఒకసారి చూడండి అది ట్రై చేయండి శాలిమ్ అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసాను అంకుల్ అన్నయ్య అంకుల్ నేర్ అనుకుంటా కింద మీటింగ్ లో ఉండొచ్చు నేను మా ఇంటి దగ్గర ఉండిపోయాను అన్నా రూట్ ఎంజాయ్ బాయ్ బాయ్ దివ్య బాయ్ తల్లి చెల్లిని చెప్పినా నీ వీడియో స్ట్రక్ అయిపోతుంది అన్న మ్యూట్ చేసుకో ఒకసారి దివ్య నువ్వు స్క్రీన్ టచ్ చేస్తే పైన రెడ్ లెటర్స్ లో కనిపిస్తారు చూడు లీవ్ అని అన్మ్యూట్ చేయడానికి కూడా అవ్వట్లేదు నాన్న అన్మ్యూట్ చేస్తే నీకు రాట్లేనట్టుంది ఆ నాన్న చెప్పు నాన్న మెమరీ వర్స్ నువ్వు క్రియేటివ్ గా ఏదైనా చేసుకుంటరా మెమరీ వర్స్ రాసి క్రియేటివ్ గా ఏదైనా చేసుకుంటరా లెసన్ సంబంధించి ఓకే లార్డ్స్ ప్రేయర్ రేపు నువ్వు చెప్తావా నన్న వీడియో ఆఫ్ చేసి చెప్పులే ఆడియో వస్తుంది కదా వీడియో ఆఫ్ చేసి చెప్పు ఓకే ఇంకెవరు ఉన్నారు తనొస్తే చెర్లిన్ చెర్లిన్ ఆఫ్ చేసేయమ్మా చెర్లిన్ అరే పెట్టండి తన ఎక్కడ పెడతారు కదా మీరు అలాగే అక్క ప్రజల దేవునికి మహిమ అక్క థ్యాంక్ యూ చాలా మంది అన్న హల్లెలూయా శాలిమ్ అంకుల్ ఈ రోజు నేను కూడా మిషనరీ లెసన్ అనుకున్నాను ఒకవేళ చాప్టర్ రాకపోతే మిషనరీ లెసన్ చెప్తామని ఈ రోజు నువ్వు కూడా అది చెప్పి దేవుని యొక్క రెండు తలంపులు ఒకటే చేశాడు దేవుడు చాలా అద్భుతంగా చాలా బాగా చెప్పి తల్లి షర్లిన్ నేను కూడా ఆ లెసన్ కొంచెం చెప్పు సేమ్ లెసన్ నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యాను అంటే పిల్లల్ని చెప్పడానికని నేనైతే నేను నేను ఈ లెసన్ కాదు కానీ నేను మిషనరీ లెసన్ చెప్పాలని అంటే విలియం తేదీ చెప్పిన తర్వాత నేను మళ్ళీ మిషనరీ లెసన్ తీసుకోలేదు కదా సరే చామలక్కలేదు కదా ఆ ప్లేస్ లో మిషనరీ లెసన్ చూద్దాం అయితే అనుకున్నాను కానీ నువ్వు చాలా బాగా చెప్పావు వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యూ చెర్లిన్ నువ్వు లీవ్ అయిపోనా అక్క నీ గ్రూప్ లో పెట్టుద్ది ఆన్సర్ ఏం కావాలి అన్ని గ్రూప్ లో పెట్టేస్తుంది అక్క లార్డ్స్ ప్రేయర్ ఏదో చెప్తాను లార్డ్స్ ప్రేయర్ నువ్వు రేపు చెప్తే కానీ సరే నీ పేరు రాసుకుంటది లే అక్క ఓకేనా గాడ్ బ్లెస్ యూ ఓకే బై బై చెర్లిన్ బై పాపం తింటు నెట్వర్క్ బాగుండదు అక్క అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి అంకుల్ చేసినాడన్నా